రేవంత్ రెడ్డి ఏం చేసి పోతాడో తెలియదు, ముంచే పోతాడో తెలియదు. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ప్రజా తీర్పులో భాగంగా మనం సిద్దిపేట కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం గజ్వేల్ వెళ్ళబోతున్నాము. గజ్వేల్ లోని ప్రజలతోటి మాట్లాడదాము. గజ్వేల్ ప్రజలకు ఏ పార్టీ మంచి చేసింది, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి గజ్వేల్ ప్రజలు ఓట్లు వేయబోతున్నారు అన్న విషయాన్ని అక్కడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్న, మీ పేరేంది? నా పేరు సత్యనారాయణ. కంటే చెప్పు. సత్యనారాయణ. ఏంది సోడా షాప్? సోడా షాపు. ఏ ఇప్పుడు 20 ఏళ్ళ సంది సోడా పడినాడు. గజ్వేలేనా? గజ్వేల్ కాదు, కోదాడు. కోదాడు ఎవరు, ఎమ్మెల్యే ఎవరు? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి. అంతేనా? కోదాడు నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ బతుకుతున్నాం. అంతేనా? సరే, 9.5 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు, ఎట్లా చేసాడు ఆయన? ఎట్ట చేసింది ఏం సంగతి అనేది ఇవన్నీ ఎందుకు? ఆయన చేసేది ఎవరికి చేసిండు? ఆయన ఇప్పుడు దళిత బంధు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఎవరికి ఏది లేకుండా కొసాకు రాలిపోయినట్టుగా చేశాడు ఆయన. అంతే ఆయనకి ఎవరికి సగం? రైతుకు ఒక 30 ఏళ్ళు మాఫ్ చేశాడా? చేశాడు ఆయన? చేయలేదు. మరి 9.5 సంవత్సరాల ముప్పై ఏళ్ళు ఎందుకు మాఫ్ చేయలే? 30 ఏళ్ళు మాఫ్ చేయలేదు. ఇలా 3 నెలల పాలన నేను 100 వంగలు పెట్టి వాడి నట్ట నిట్టు ఈడిచితంతా, వాడి నట్ట ఈడిచితంతా ఒక ముఖ్యమంత్రి చేసినవు నువ్వు. ఇయ్యానా మాటలు? రైతు బంధు అవి ఇచ్చిండు రైతులకు ఇన్సూరెన్స్. రైతు బంధు ఏమి ఇయ్యలే ఆయన. రైతు ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నందుకు ఆయనకు 100 ఎకరా ఉంది. ఆయనే సంపాదించుకుండు. ఎవడని సంపాదించడా? 10 ఎకరాలు ఉన్నందుకు, 5 ఎకరాలు ఉన్నందుకు అని ఎన్నికైపోయినావు? ఎన్నికైపోయినావు నువ్వు? 100 ఎకరాలు ఉన్నది, మీకే 100 ఎకరాలు. మీరు అన్ని భూములకు కబ్జాలు చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, మీరే ఇది అయిపోయారు. ఎవరు ఎవరండి దానికి బాధ్యతలు? అంతే సార్. ఇప్పుడు 125 రోజులైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, మరి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ వచ్చి 125 రోజులైనా ఏదైనా దాన్ని నువ్వు నెత్తిన ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని ఎంటికలు అప్పులు చేసి పెట్టినావు. దాన్ని ఒక్కదమే సమర్థించుకోవాలంటే ఎట్ట సమర్థిస్తాడు? వాడు ఏం చేసి తీర్పాలే? వాడు కూడా ఇంకో సంవత్సరం పోతుంది. నువ్వు 9.5 సంవత్సరాల 30 ఏళ్ళు మాఫ్ చేయలేవు కదా, మరి వాడు కూడా ఇంకో సంవత్సరం పోయినాక ఎవడ గల్లా పట్టి నెల తీసి అడుగుతారు ఎవడైనా? 100 రోజులు చేస్తామన్నారు కదా, 100 రోజులు చేస్తామన్నారు కదా. ఇదిగో 100 రోజులలో అన్ని 6 కార్లు చేస్తా అన్నారు. ఎందుకన్నారు? 100 రోజులలో అమలు 6 గ్యారంటీలు చేస్తా అన్నారు. 6 గ్యారంటీలు ఎందుకు చేయట్లేదు? కొద్దిగా వెనకబడి ఉన్నది కాబట్టి దాని నిదానంగా వస్తుంది. ఇప్పుడు నువ్వు 9.5 సంవత్సరాలు నువ్వు చేసినట్టే వాళ్ళు కూడా అనుకోవాలి. అది సరే. కాళేశ్వరం గురించి అవినీతి అంటున్నారు, దాని గురించి? ఈ కాళేశ్వరం గురించి అంటే కానీ మనం ఆడికి పోలేదు, చేయలేదు, చూడలేదు. మనుషులు ఇప్పుడు నీకు తగ్గోలు చెప్తుంటే వింటాం తప్ప, మనం దాని గురించి యాడ ఏం డ్యామేజ్ అయిందా అయితే మనం అక్కడికి పోలే. కవిత లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అక్కడ తీసుకుపోయి లోపల, అవి కూడా మనకు తెలియదు. సరే, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఈసారి ఇక్కడ మెదక్లా ఎవరు గెలుస్తారో చెప్పు, తర్వాత నేను అక్కడ ఖమ్మం కోసం. ఎవరు గెలిచేది అవన్నీ జన తీర్పు అండి. అది మీ తీర్పు చెప్పండి. మా తీర్పు కాదు, నేను ఒక్కరిని వేస్తే గెలిచోళ్ళు కాదు వీళ్ళు. సరే, నా ప్రశ్న మారుస్తా, ఈసారి నీ ఓటు ఎవరికి? నా ఓటు నేను వేసే వాళ్ళకి లేస్తా. ఇక నువ్వు ఇవన్నీ ఓట్లు ఇట్లా అనేది అడిగితే అది అంతే. థ్యాంక్ యూ. అమ్మ, మీ పేరేంటి? కవిత సార్. చెప్పండి. కవిత. కవితనా? చాలా పవర్ఫుల్ పేరు. సరే, 125 రోజులు కాంగ్రెస్ పార్టీ వచ్చి గజ్వేల్లో, మీది గజ్వేలేనా? గజ్వేలే. ఓకే, 125 రోజుల్లో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా చేసింది? ఇంకేం చేయలేదు సార్. ఇప్పటికైతే ఒక కరెంటు ఫ్రీ వచ్చింది. గ్యాస్ అంటారు కానీ గ్యాస్ ఇంకా పర్లే, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పర్లేదు. కరెంటు ఫ్రీగా వచ్చింది, మన బస్సు కూడా బస్సు ఫ్రీయే సార్. బస్సు ఫ్రీయే, కరెంటు ఫ్రీ వచ్చింది ఇంతవరకు. గ్యాస్ ఇంకా పర్లే, కొంతమందికి పడ్డది. కాకపోతే 100 రోజులలో అన్ని చేస్తామన్నారు, చేయలేదు, దానికి ఏమంటారు? ఏం చేస్తాం సార్, 100 రోజులు అంటే అన్యాయం అయితే కావు కదా, కొంత టైం పడుతుందొచ్చు. ఇప్పటికైతే నేను చేసిన కానీ 3 అయితే మంచి అమల్లోకి వచ్చినాయి, మంచిగానే చేసిండు. మరి చేస్తాడా చేయడా ఇంకొక 1-2 నెలలు తెలుస్తుంది. 9.5 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు, ఎట్లా చేసిండు? కేసీఆర్ గిట్లా మంచిగా చేసిండు సార. చేసిన వాళ్ళకి మంచి అయింది, చేయని వాళ్ళకి మంచి లేదు. ఏం చేసింది సార్? మేము లేని వాళ్ళం, మీ కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. ఇంతవరకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అని 10 సంవత్సరాలు పరిపాలించినా మాకు ఇంతవరకు ఇల్లు లేదు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గజ్వేల్ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు? ఇల్లు ఇవ్వలేదు సార్, మాకు ఇల్లే లేదు. ఏం జాగా వస్తుంది, ఇంకా బండి ఉందని ఇల్లు ఇవ్వలే. లేని వాళ్ళకి లేనే లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి 4 ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి, లేని వాళ్ళకి మొత్తమే లేవు. ఏం చేస్తాం సార్? మేము ఈ కైకిలు చేసుకొని బతికేట వాళ్ళకు ఇల్లు ఇవ్వకపోతే ఏం లాభం? మా వాడ్యం వారు ఇట్లా అడిగితే ఏం సపోర్ట్ చేస్తలేదు. ఏం ఎందుకు సార్? గవర్నమెంట్ అందుకే కేసీఆర్ పడిపోయింది అంటారు. పడిపోయింది సార్, ఇంకా పడిపోతాడు గిట్లా. ఈసారి గిట్లా మంచిగా చేస్తే ఈ టీఆర్ఎస్ గెలిచినందుకు ఏమైనా చేయాలి సార్? ఇప్పుడు వచ్చింది నుంచి కనవన్నే కనవాలి సార్. కాంగ్రెస్
కాంగ్రెస్ చేస్తుందో చేయదో తెలియదు కానీ టీఆర్ఎస్ ఇక్కడ టీఆర్ఎస్ఏ గెలిచింది కదా సార్, రానే రాలే సార్ ఇంతవరకు ఇక్కడికి. బెడ్రూమ్ ఎందుకు ఇచ్చిండ్రు పొండ్రు అంటారు, అందులో పోయిన గిట్లా ఇలా కొడుతురు మళ్ళీ. అంటే ఇంకా ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు? రాలేదు సార్, రాలే చెప్తలేడు. మాకు ఇంకా ఇస్తారా ఇయ్యరా కన్ఫర్మ్ తెలియదు. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి, ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? బీజేపీ గెలుస్తుంది అనిపిస్తుంది సార్. బీజేపీ కాంగ్రెస్ మోడీ గారు అంటే ఇష్టమా? అంతే సార్. చాలా మంచిగా చేస్తున్నాడు? మంచిగానే చేస్తాం సార్. ఇక్కడ మీ క్యాండిడేట్ ఎవరు, మెదక్ క్యాండిడేట్ బీజేపీ తెలుసా? అది మొన్న రఘునందర్ రావు, మళ్ళా మొన్ననేమో ఆయన సార్ అని పేరు. ఏం పేరు? ఇప్పుడైతే రఘునందర్ రావు. రఘునందర్ రావు సార్. రఘునందర్ రావు గారు ఎవరు తెలుసా, ఏం చేస్తారు? తెలుసు సార్. ఆయన ఒక మంచి అడ్వకేట్, చదువుకున్న వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి తెలుసా? సరే, ఓకే. ఫైనల్గా లాస్ట్ ప్రశ్న అడిగి బ్రదర్ దగ్గరికి వెళ్తా, ఈసారి మీ ఓటు ఎవరికి? నేనైతే బీజేపీకి వేస్తాను సార్. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంది? కృష్ణనీల. చెప్పండి. కృష్ణనీల. ఓకే, ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? కుండలు. మీ వ్యాపారం ఇదేనా? ఇదే. బిడీలు కూడా చేస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మీది గజ్వేలేనా? గజ్వేలే. అయితే ఇక్కడ వ్యాపారం చేస్తారు? ఇక్కడనే లోకల్. సరే, 125 రోజులు అయింది కాంగ్రెస్ పాలన వచ్చి, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? అది ఏం చాలా బాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు అంత ఆడ కరెంటు పోయింది? మొత్తం షేన్లు అన్నీ పోయిపోయినాయి. షేన్లు మొత్తం గెలిచిన ఆయన కరెంటు పోయింది. అయితే కరెంటు పోవడం ఎక్కువ ఉంది చాలా పోయింది. సరే, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తా అన్నాడు, 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు. మొత్తం ఇవ్వలేదు, అన్ని ఇవ్వలేదు, కొన్ని ఇచ్చాడు కొన్ని ఇవ్వలేదు, దాని గురించి ఏమంటారు? మాకు రాలేదు, రాలేదు, ఏది రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు, ఈ సార్ వచ్చిన ఉన్నప్పుడు రాలేదు. కేసీఆర్ వచ్చినప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు మాకు. అదేంటి, కేసీఆర్ గారు మీ మీ ఎమ్మెల్యే కదా? ఎమ్మెల్యే కానీ రాలేదు మాకు. అది నా అదృష్టమా ఎట్లా తెలియదు. అంతే. సరే, ఇప్పుడు మీకు అంటే కుండలు చేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ప్రభుత్వం నుంచి కేసీఆర్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఏదైనా? కేసీఆర్ వల్ల వచ్చింది. సరే, మరి కేసీఆర్ ఓడిపోయింది కదా, ఓడిపోవడానికి ఒక 3 కారణాలు చెప్పండి అంటే ఏం చెప్తారు? మళ్ళీ ఆయన వస్తాడు కంపల్సరీ గజ్వేల్. సరే, కానీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? కారణాలు అంటే ఏం చెప్తాము, మన గజ్వేల్ని అయితే మొత్తం అన్ని మంచిగా చేసిండు, ఒక బయట దక్కడనే చేయలేదు. ఇక మీకేం చేయలేదు అంటే నా ఉద్దేశం నుంచి నాకేం చేయలేదు, అందరికీ చేసిండు. అట్లా ఆయన మీద తప్ప అనొద్దు. ఈయన ఏంటంటే కరెంట్ అయితే వస్తలేదు. కానీ ఒక విమర్శ ఏముందంటే, కాళేశ్వరంలో బాగా డబ్బులు తిన్నాడు, ఇంకోటి లిక్కర్ స్కామ్లో ఆయన బిడ్డ డబ్బులు తిన్నది, అందుకే తీసుకుపోయి జైలు వేసారు అంటున్నారు. డబ్బులు తిన్నారంటే ఇప్పుడు ఆయన చేసింది ఎవరు చూడలేదు, డబ్బులు తిన్నది అన్నది ఒకటి చెప్తారు అంతే. అంతే. సరే, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి, ఎవరు గెలుస్తారంటారు? కంపల్సరీ. సరే, మీకు ఇక్కడ క్యాండిడేట్ ఎవరు తెలుసు అసలు, ఎవరు పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్? మా గజ్వేల్ 8వ వాడ జక్కి. అది కాదమ్మా, పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఎంపీగా ఎవరు నిలబడారు తెలుసా? తెలియదు. ఇంకా కాకపోతే కేసీఆర్ గుర్తుకు మాత్రం వేస్తాను. వేస్తారు. సరే, మొత్తం అక్కడనే మొత్తం మగల. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? దాదా కేసీఆర్కే. కేసీఆర్కే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అక్కడ నీ పేరేంది? రామవ. గట్టి గట్టి రామవ. ఏంది వ్యాపారమా? వ్యాపారం. ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను 30 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ గజ్వేలేనా మీది? గజ్వేలే. సరే, కేసీఆర్ సారు 9.5 ఏళ్ళు పరిపాలించాడు, ఎట్లా చేసిండు? మంచిగా చేసిండు. మంచి చేసిండు. నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిండు. నీళ్ళకు 10 గంటల రాత్రి 2 గంటల రాత్రి నీళ్ళకి ఇబ్బంది ఉండే, రోడ్లు మంచిగా చేయించిండు, నల్లాలు వేసిండు, బాత్రూంలు అవన్నీ మంచిగా చేయించిండు. కానీ మాకైతే మంచిగా చేసిండు, చేసిన కాడికి మంచిగా చేసిండు. మరి ఎందుకు ఓడిపోయినంటో? ఎందుకు ఓడిపోయినంటే అందరూ ఒక తీరుకుంటారా చెప్పు. కారణం ఉండాలి కదా ఏదో ఒకటి. ఏదో కారణం అంటే కొన్ని జాగాలు పోయినాయి, కొన్ని ఇది పోయినాయి అని కోపాన అక్కడ వేసిరు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 125 రోజులు అయింది, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? వాళ్ళు ఎట్లా చేస్తారా? ఎట్లా చేస్తారు అంటే ఇప్పటికైతే ఇంకేమీ కాలేదు, ఇంకా పనులు ఏ పనులు కాలేదు. ఇంకా బస్సు ఫ్రీ అయిందా? బస్సు ఫ్రీ అయింది. కరెంట్ వస్తుందా ఫ్రీ? కరెంట్ అప్పుడు వస్తుంది పోతుంది. ఫ్రీ కరెంట్ ఇంకా రాలే. ఫ్రీ కరెంట్ రాలేదా? రాలే. ఇంకా రాలేదు. రాలే ఇంకా. సరే, ఈసారి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు కడతాను. మొన్ననే కరెంట్ బిల్లు. అది ఓకే. ఇప్పుడు పార్టీలు కాంగ్రెస్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఈ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇప్పుడు ఎవరు గెలుస్తారంటో? ఎవరు గెలుస్తారంటే ఇక లోకంతో ఉన్నది బాధ, ఎటు ఏ సైడ్ తెలియదు. సరే, నువ్వెవరు గెలుస్తావు?
నేనంటే ఇక అందరి లెక్క మనం వేయాలి కదా. ఏ లెక్క అది? ఇప్పుడు కేసీఆర్ వచ్చిందంటే ఇంకా సగం పనులు చేసేది ఉండే ఆయన. ఈ ఒక్కసారి ఆయన గెలిపిస్తే అయిపోతుండే, గెలివియక పెద్ద పరిచయం అయిపోయింది. సరే, పార్లమెంట్ ఎలక్షన్లో నీ ఓటు ఎవరికి? మేము వేసేదికే వేసినాం, మొన్న కూడా వేసినాం. బీఆర్ఎస్కి వేసినాం. థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? ఎండి అన్వర్. అన్వర్ ఇక్కడ గజ్వేలేనా? గజ్వేల. ఇది మీ షాపేనా? అవును. సరే, 125 రోజులైంది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడైతే దీని ఎలక్షన్ కూడా ఉంది, కొద్దిగా స్టాప్ ఉంది. అయితే 100 రోజులలో అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తా అన్నారు కదా, ఆరు కూడా గ్యారంటీలు తీసుకురాలేదు కదా. అదే ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వచ్చింది, 100 రోజులప్పుడు లేదా? మాకైతే 0 బిల్ వచ్చింది, గ్యాస్ సబ్సిడీ వచ్చింది, ఇక మీకైతే మనం అప్లై చేయలేదు. ఓకే, ఇంకా ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందా? వచ్చింది. ఫైనల్ గా కేసీఆర్ ఓడిపోయింది స్టేట్లో. ఓడిపోవడానికి 3 కారణాలు ముఖ్యంగా అంటే ఏమంటారు మీ దృష్టిలో? కవిత, కేటీఆర్ వీళ్ళ వల్లనే సగం నాశనం అయింది. ఇందులో హరీష్ రావు లేడా? హరీష్ రావు ఉన్నాడు. 3 కారణాలు అంటే ఈ ముగ్గురు పేర్లే, కవిత, కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ మంచోడే. వీళ్ళు ముగ్గురు కలిసి పార్టీ నాశనం చేసారు. అంతే. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మెదక్ నియోజకవర్గంలో అంటే కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకని? కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక్కడ మెదక్లో 7 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు. మీద మంచి అభిప్రాయం లేదు వెంకటరామరెడ్డి మీద, అప్పుడంతా అవగతవగలు చేసింది కదా, అందుకే జనాల్లో మంచిగా లేదు. కలెక్టర్ ఉన్నప్పుడు అప్పుడు నీ కింద మీద చేసింది అది, అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అంట. కాంగ్రెస్ గెలుస్తుంది. కాకపోతే 6 ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా, అప్పుడు ఉండే ఇప్పుడు ఏం లేదు. మొత్తం మెదక్లో 7 ఎమ్మెల్యేలు ఉంటే, 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే అందులో 6 మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అయినా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుంది. అంతే అంతే. ఫైనల్ గా మీ ఓటు ఎవరికంటే ఏమంటారు? ఇంకా మా ఓటు ఎవరికంటే కాంగ్రెస్ కే ఇస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నీ పేరేంది? సత్యయ్య. ఏంది గజ్వేలేనా? పక్కూరు. కాకపోతే కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. ఏం చేస్తున్నావు, వ్యాపారమా? వ్యాపారం, తమలపాకులు అమ్ముకుంటా. తమలపాకులు. సరే, 125 రోజులైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి పవర్లకి, ఎట్లా చేస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు అంటే ఇప్పటికిప్పుడు చేస్తారా వాళ్ళు? కాకపోతే 100 రోజుల సంక్షేమం 6 పథకాలు కూడా ఇస్తామన్నారు, మరి ఇవ్వలేదు, అన్నీ ఇవ్వలేదు, దానికి ఏమంటావు? కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు, దానికి ఏమంటామంటే వాళ్ళు చేస్తుండొచ్చు వెనక ముందు. అంతే అంటావు. సరే, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఈసారి మెదక్లో ఎవరు గెలుస్తారంటావు? నాకు ఎట్లా తెలుస్తుంది, అది ఒక్కళ్ళే ఇద్దరు వేస్తే గెలిచేది కాదు కదా. సరే, నువ్వు ఎవరికి వేస్తావు? నేనా? నేను కేసీఆర్ సార్కి వేస్తా. కేసీఆర్ సార్? ఎందుకు కేసీఆర్ సార్ అంటే అంత అభిమానం? నీళ్లు తెచ్చిండు కదా, నీళ్లు తెచ్చిండు, కాలువలు తెచ్చిండు, అన్ని తెచ్చిండు కదా. అన్ని తెచ్చిండు. కాకపోతే నీళ్లతో పాటు ఆయన ఆ నీళ్ళల్లో కాళేశ్వరంలో అవినీతి కూడా చేసిండు అని చెప్పి చెప్తున్నారు. ఆయన బిడ్డనేమో లిక్కర్ స్కామ్ అని తీసుకుపోయి జైల్లో పడేసారు, మరి దాని గురించి ఏమంటావు? ఇక నాకు అది కాళేశ్వరం గురించి అంటే అది 9 పిల్లలు ఏమో కూలిపోయినాయి అంటే అది ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అది మీ అసెంటల్ పోయి చూసి అది బయట పెట్టిరేమో, అది తప్పు జరిగిందానికి సరిగ్గా చేసి నింపితే నీళ్ళు కొన్ని పంటలు మంచిగా అవ్వవు కదా. మరి కాక తప్పు జరిగింది అంటున్నావు, మరి అది ప్రజాధనం కదా, నీ డబ్బు నా డబ్బే, మరి ఆ డబ్బును అట్లా దుర్వినియోగం చేశారు, మరి దాని మీద ఏం కోపం లేదా నీకు? కోపం అరే అది చేస్తున్నాం కదా, పోయిందా మరి ఎట్లా పోయిందో, అది పెద్ద సంస్థ, నా సొంటానికి ఏం తెలుస్తుంది, తమలపాకులు అమ్ముకుంటానికి తెలుస్తుందా? పెద్ద పెద్ద ఇంజనీర్లు వాళ్ళు చదువుకున్న మేధావులకు వాళ్ళకు తెలుస్తుంది. కాకపోతే నీ డబ్బులు కూడా ఉన్నాయి కాలేజీలో తెలుసా నీకు? ఇక నాకు నాకెట్లా తెలుస్తుంది కదా. అంతేనా? ఇప్పుడు నువ్వు చక్కెర కొంటావు, బియ్యం కొంటావు, సామాన్లు కొంటావు, అందులో ట్యాక్స్ పోద్ది, ఆ ట్యాక్స్ డబ్బులతో కట్టింది అది, అందులో కాళేశ్వరం నువ్వు కూడా కట్టినావు తెలుసా? అది ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు, కానీ నేను అదే నీళ్ళు అయితే కాలువలు అయితే వచ్చినాయి కదా. అంతే అంటావు? మొన్న కూడా వచ్చినాయి కాళేశ్వరము, అయినాక వీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఇడిచిర్రు నీళ్ళు. ఫైనల్గా నీ ఓటు మాత్రం కేసీఆర్కి అంటావు? అంతేనా? రైట్, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? నిరీష. నిరీష. మీకు ఓటు హక్కు వచ్చిందా? వచ్చింది. ఫస్ట్ టైం? సరే, ఫస్ట్ టైం ఓటర్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అడుగుతా. ఫస్ట్ టైం మీరు ఓటు వేస్తున్నారు, ఇక్కడ మెదక్ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, అయితే ఇక్కడ క్యాండిడేట్స్, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ క్యాండిడేట్లలో మీరు ఓటు వేయాలంటే ఏం చూస్తారు, ఏ క్యాండిడేట్కి వేస్తారు, ఏం చూస్తారు ఆ క్యాండిడేట్కి?
మంచి చేసేటోళ్ళనే చూస్తాం ఎవరైనా. మేము అనుకునే అన్ని పనులు చేస్తే ఎవరు ఇష్టం ఎవరైనా వేయగలుగుతారు చెప్పింది అనుకుంటే అంతేనా? అంతే. మీ పేరేంది? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్. ఇక్కడ గజ్వేలేనా? గజ్వేల్ సార్. గజ్వేల్ సరే. ఇప్పుడు కేసీఆర్ సార్ దిగిపోయిండు, 9.5 ఏళ్ళు ఉన్నాడు. ఎందుకు దిగిపోయిందంటే కారణం ఏం చెప్తావు? మీ ఎమ్మెల్యే కదా. మా ఎమ్మెల్యేనే సార్. అయితే కొంతమందికి మంచి చేసిండు, కొంతమందికి మంచి చేయలే. అయితే జాగాలు ఉన్న వాళ్ళకు మొత్తం డబ్బులు వేసిండు, వాళ్ళకి మాకు జాగాలు లేని వాళ్ళకి ఏం లేదు. అసలు గుంట భూమి గిట్లా లేదు మాకు. మాలాంటి ప్రజలకు ఏం చేయలేదు అసలు. ఆయన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఏది లేదు సార్ మాకు. ఇంతవరకు ఏం లేదు. బతుకుదామంటే ఏది లేదు. బ్యాంకులలో గిట్లా లోన్స్ ఇస్తలేరు మాకు. ఏదైనా తెచ్చుకుందామన్నా ఇట్లా ఏమన్నా వెహికల్ బీకిలో తెచ్చుకుందామంటే లోన్స్ లేవు. ఏవి లేవు మాకు. ఏవి అసలు స్పెషాలిటీస్ ఏవి లేవు కరెక్ట్. ఎన్ని రోజులు చేస్తున్నారు ఈ వ్యాపారం? వ్యాపారం నాకు ఇక్కడ పని దొరకక ఇక్కడ వచ్చి కూలీ చేస్తున్నా సార్. 2 మంత్స్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారు? 125 రూపాయలు బాగానే చేస్తుండు. బస్సు ఫ్రీ అన్నాడు, బాగానే చేస్తుండు. సిలిండర్ ఇట్లా చేస్తాడు, అమల్లోకి వస్తుంది. మళ్ళీ హాస్పిటల్లో ఇట్లా కొద్దిగా స్పెషలిస్ట్ కరెక్ట్ రావాలి. కరెక్ట్ లేదు, కరెక్ట్ కావాలి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా ఇక్కడ ఏక నియోజకవర్గంలో కరెక్ట్ చేస్తలేరు, చూస్తలేరు సార్. కరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కరెక్ట్ చూస్తలేరు, కరెక్ట్ చూస్తలేరు. మాలాంటి వాళ్ళకి ఏదైనా చేయాలి సార్, అది ఏం లేదు మాకు. ఓకే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల టికెట్ ఎవరికి అంటే ఓటు ఎవరికి అంటే ఏమంటారు? మీ ఓటు ఎవరికి? మా ఓటు అంటే బీజేపీకి ఇస్తాం సార్. రఘునందన్ రావు. రఘునందన్ రావు. థ్యాంక్ యూ. అన్న నీ పేరేంది? నరసింహులు. గట్టిగా చెప్పు. నరసింహులు. ఏం చేస్తావు? కూరగాయల వ్యాపారం. కూరగాయలు. సరే. ఇక్కడ గజ్వేలేనా? గజ్వేల్ నియోజకవర్గం. కేసీఆర్ ఎమ్మెల్యే. సరే. 125 రోజులు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? బాగాలేదు. ఏం బాగాలేదు. ఎందుకు బాగాలేదు? ఎందుకు బాగాలేదు అంటే అన్నీ హామీలు ఇచ్చిన ప్రకారం ఏం నెరవేర్చలే. ఇప్పుడు ఇచ్చినవి అయితే అసలు అక్కరకరాని హామీలు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. సరే. కేసీఆర్ మరి 9.5 ఏళ్ళు పాలించిండు, అన్ని హామీలు నెరవేర్చిండా? నెరవేర్చిండు, కానీ అన్ని నెరవేర్చలే అంటే టైం పడుతుంది ప్రతిదానికి. ఇప్పుడు ఒక ఇంట్లో కాపురం చేయాలంటేనే చెట్టు కావాలంటే చాలా టైం పడుతుంది. మరి ఆ కాపురం ఫార్ములా ఇక్కడ కాంగ్రెస్కి ఇవ్వా? కేసీఆర్ ఒక్కరికే ఉందా కాపురం ఫార్ములా? కాంగ్రెస్ కూడా టైం ఇవ్వాలి కదా. 125 రోజులు ఇచ్చినాము కదా. అంటే ఇంకా కూడా ఇస్తారు, ఇస్తున్నాము. కేసీఆర్ కూడా ఏం చూస్తున్నట్టే ప్రజల నిర్ణయం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తారని చెప్పి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేసీఆర్ కూడా ఆలోచిస్తుడు. మొన్నటిదాకా చూసిండు, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బాట పట్టిండు. ప్రజలు ఎట్టున్నారు తెలుసుకుందామని, పంటలు ఎండిపోతున్నాయి అన్ని విషయాలలో. మొదటి హామీ కేసీఆర్ ఇచ్చింది దళితుడిని సీఎం చేస్తా అన్నాడు, చేయలేదు. దాని గురించి ఏమంటావు? దాని గురించి ఏమంటా అంటే, నా మెడకాయ కోసుకొని అలా పెడతాను, నేను మాట మీద నిలబెట్టుండి అని అంటారు. అందరూ అంటారు అంటారు కానీ అది చేయలేరు. ఇప్పుడు ఈయనకి ఇస్తేనే గింత అంటున్నాం మనం. ఏమీ అవగాహన లేని వాళ్ళకి ఇస్తే ఏం నడుస్తుంది అని, అందుకనే ఇవ్వలే. సరే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఎవరు గెలుస్తారంట? గెలుస్తారంటే సీట్లు అయితే టీఆర్ఎస్కి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ప్రజలు చూసారు ఆల్రెడీ, 3 మంత్స్ అది చూడ. 17 సీట్లు ఉన్నాయి తెలంగాణలో. ఎవరికి ఎక్కువ వస్తాయి? ఎవరికి ఎక్కువ వస్తాయి? ఎన్ని వస్తాయి? టీఆర్ఎస్కి వస్తాయి 70% టీఆర్ఎస్కి వస్తాయి. 100% బీజేపీకి కాంగ్రెస్కి కలిపి 30% వస్తాయంట. పక్క. నీ ఓటు ఎవరికి ఈసారి? టీఆర్ఎస్. థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? లచ్చే. ఎట్లా చెప్పు? లచ్చే. ఏడ గజ్వేలేనా? గజ్వేల్ కాదు, కుకురంపల్లె. గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ. కేసీఆర్ఏనా ఎమ్మెల్యే? కేసీఆర్. కేసీఆర్. సరే. కేసీఆర్ 9.5 ఏళ్ళు పాలించిండు, మరి ఓడిపోయిండు. ఏంది కారణాలు అంటే, 3 కారణాలు ఏం చెప్తావు? ఏం చెప్పాలి? నేనేం చెప్పాలి? అనుభవం ఉన్న వ్యక్తి. అనుభవం ఉన్న వ్యక్తి అంటే ఆయన అదృష్టం ఉన్నాను రోజులు ఉన్నాడు, ఓడిపోయిండు అంతే. అంతే. సరే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 125 రోజులు అయింది, ఎట్లా చేస్తున్నారు? అది మన పని మీద మనమే ఉంటాం వాడితే. వాళ్ళని ఏం చూస్తున్నాం? మన పని మీద మనమే ఉండవారు వాళ్ళని ఏం చూస్తున్నాం మనం? కానీ సంక్షేమ పథకాలు 6 ఇస్తామన్నారు, 100 రోజులు ఇస్తామన్నారు. 100కి 120 రోజులు అయిపోయినాయి, మరి అన్నీ ఇవ్వలేదు. దాని గురించి ఏమంటావు? వాళ్ళకు కూడా టైం పడుతుండొచ్చు, టైం పడే వర్కాలు ఇస్తారు. అంతేనా? ఊరుకుంటారా? ఇంకా కొద్దిగా రోజులు ఉన్నది, ఇంకా టైం మస్తుంది కదా. కాకపోతే టైం కాకముందే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మెదక్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? ఏది మెదక్లో? వాళ్ళ అదృష్టం, నిలబడ్డలో అదృష్టం. నువ్వు మెదక్లో ఉండేటోడు కదా, నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. ఏది ఏ పార్టీ గెలుస్తుంది నువ్వు అనుకుంటున్నావు? మన మన నా మనసులో వస్తే బీజేపీ వస్తుండొచ్చు అనుకుంటున్నావు. అంతేనా? మోదీ గారు అంటే ఇష్టమా? మోదీ గారు చేసిన ఒక 2 మంచి పనులు చెప్పు. ఏదో ఏదో ఒకటి ఏం చేసి ఇప్పుడు ఉన్నది కదా, దాని బలం ఉన్నది, అది వస్తే వస్తుండొచ్చు. అంతే. థ్యాంక్ యూ. అక్కడ పేరేంది?
నా పేరు రాజమణి. గజ్వేల్ చెప్పు. రాజమణి. ఏడ గజ్వేలేనా? గజ్వేలే. గజ్వేలే. ఏం చేస్తారు? కూరగాయలు అమ్ముతా. కూరగాయలు. సరే, కేసీఆర్ 9.5 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేసాడు? ఏం చేయలేదు మాకు. ఏం చేయలేదు. ఏం చేయలేదు. అందుకే ఓడిపోయినట. అవు. సరే, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 120 రోజులు అయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏమి లేదు. ఏ ఇస్తానడు ఇయ్యలేడు, నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇస్తలేడు. ఆ కేసీఆర్ ఇచ్చిండో ఎవరు ఇచ్చిండో, నీళ్ళు అయితే ఇదివరదాకా తోకలేకుండే. మొత్తం ఈయన వచ్చిన నుంచి నీళ్ళే బంద్, కరెంట్ బంద్. కరెంట్ కూడా పోతుందా? కరెంట్ పోతుంది. సరే, ఫ్రీగా ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం, బస్సు ప్రయాణం ఇచ్చి సైకిల్ పట్టుకుంటున్నాం. అంతేనా? సరే, కరెంట్ కూడా ఫ్రీగా ఇచ్చింది కదా? ఫ్రీ ఇచ్చింది కానీ మాకు రాలే. ఇంకా రాలే. రాలే. మళ్ళీ అప్లై చేస్తే కూడా రాలే. ఎందుకంటే మన ఇక్కడ ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు అని చెప్పేసి కేసీఆర్ కాన్స్టిట్యూన్సీని ఇస్తలేదా? ఏమో, ఇది కేసీఆర్ ఊరు అని మరి ఇస్తలేడు ఏమో. అదే అంటున్నా, ఈ చుట్టుముక్క అన్ని మొత్తం కేసీఆర్ కదా. గజ్వేల్ కాబట్టి ఇయ్యలేదు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మీకు గ్యాస్ కూడా 500 రూపాయలకి ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. మేము 1000 రూపాయలు కడుతున్నాం. 1000 రూపాయలు. ఇంకా ఇంతవరకు ఇంకా రూపాయి కూడా మాకు రాలే. కేసీఆర్ మీద ఒక పెద్ద అలిగేషన్ ఏంటంటే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిండు, డబ్బులు తిన్నాడు. అందులో నీళ్ళు బంద్ అయినాయి కదా, అందులో కూడా ఎండబెట్టిండు. అది కాదు, కేసీఆర్ అవినీతి చేసిండు, డబ్బులు తిన్నాడు. ఆయన బిడ్డ ఏమో లిక్కర్ స్కామ్ చేసింది, జైల్లో పడేసారు. మరి అది నిజంగా నమ్ముతున్నావా? నిజం. నిజం చేస్తుంది, ఆడది కాసంటి పని చేస్తుంది అని మేము కూడా అనుకుంటున్నాం. కేసీఆర్ కూడా అవినీతి చేసిండు. అవు చేసిండు. మరి చేసిండు. చేసిండు. సరే, మళ్ళీ పార్లమెంట్ ఇచ్చేటోనికి ఇచ్చిండు, ఇవ్వడానికి ఇయ్యలేదు. అది కూడా ఇయ్యలేదు. సరే, ఏజ్ వచ్చిన మా ఇంట్లో మాకు ఎవరికి లేదు. ఏజ్ రాకుంటే నేను 65 ఏళ్ళు ఉన్నా. కాదమ్మా, 65 ఏళ్ళు ఉన్నా కేసీఆర్ కాదు, గవర్నమెంట్ సొమ్ము ఇంతవరకు 1 రూపాయి తినలే. మాకేం అప్లై చేసుకోవాలమ్మా? చేసుకోవాలమ్మా. చేసినాం, ఇచ్చినాం, అన్ని పోయినా గుదకిన పెట్టుకుంటుండు. సరే, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ మన కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ పోటీ పడుతున్నాయి మెదక్లా, ఎవరు గెలుస్తారంటూ? బీజేపీ గెలుస్తుందిగా. బీజేపీ. మోదీ గారు అంటే ఇష్టమా? ఇష్టం, చాలా ఇష్టం. ఇష్టం. సరే, మోదీ గారు చేసిన ఒక 2 మంచి పనులు చెప్పు. అంటే నీకేం గుర్తున్నాయి? మాకేం గుర్తున్నాయి? ఏం లేదు. ఒకటి రామ మందిరం కట్టిండు. అంతే. ఇంకోటి? ఇంకోటి ఇంకేమైనా చేస్తుండొచ్చు. బియ్యం ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, 2000 వేస్తున్నాడు. అవి అన్నీ అవి భూమిల మీద న్యాయం అవి వేస్తున్నాడు. సరే, ఫైనల్గా నీ ఓటు బీజేపీకి అంటూ. థ్యాంక్ యూ. అన్న, నీ పేరేంది? సుఫియాన్. గట్టే చెప్పండి. సుఫియాన్. సుఫియాన్. ఎక్కడ? గజ్వేలేనా? లోకల్ గజ్వేల్. కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే, 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఎట్లా చేసాడు? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. సంక్షేమాలు అవి బాగా చేసాడా? ఇంతవరకు అయితే మాకైతే సంక్షేమం అయితే రాలేదు. రాలేదు. మరి బాగా చేసాడని ఎట్లా అంటున్నారు? ఏంటంటే రోడ్ డెవలప్మెంట్స్, దాని తర్వాత వచ్చేసి హాస్పిటల్స్, స్కూల్ ఎడ్యుకేషన్స్, అవి కొంచెం అంత. దాన్నే సంక్షేమం అంటారు అనుకుంటా? నాకు తెలిసి అయితే దాన్ని నాకైతే ఏం రాలేదు కాబట్టి అదే సంక్షేమం నాకైతే. అంతేనా? నాకేమైనా వస్తే అదే బెనిఫిట్ అంటున్నాను. సరే, ఇప్పుడు 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఎట్లా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు మా దగ్గర ఇంతవరకు అయితే. ఇక్కడ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అనేటైనా కేసీఆర్ ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా మా అందుబాటులో లేరు, ఇప్పుడు కూడా మాకు అందుబాటులో లేరు. ఇప్పుడు ఎమ్మెల్యే నర్సారెడ్డి అనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆయనతో ఏమైనా పనులు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సో ఇంతవరకు కూడా మనకు ఒకసారి అప్రోచ్ అయినాం, సో హెల్ప్ చేస్తానన్నారు. మేబీ హోప్ ఉంది ఆయన మీద చేస్తారేమో అని, లేకపోతే ఫర్దర్ రిజల్ట్ చూస్తాడు ఆయన. సరే, ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు అంటే ఒక 2 కారణాలు చెప్పండి, మేజర్ కారణాలు. అన్ఎంప్లాయ్మెంట్ మెయిన్. ఓకే. ఫస్ట్ అయితే అన్ఎంప్లాయ్మెంట్. నేను కూడా పీజీ హోల్డర్ని, నాకు ఎలాంటి బెనిఫిట్స్ లేదు. నేను కూడా గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో ఒక 10 ఇయర్స్ వరకు చదువు చెప్పాను, నాకు ఎలాంటి బెనిఫిట్స్ లేదు. నాకైతే మెయిన్ రీజన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అయినా నేనైతే మేము చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి బెనిఫిట్స్ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకే అందినాయి, వేరే వాళ్ళకి బయట వాళ్ళకైతే ఎవరికి అందలేదు. ఈ పార్టీ లోకల్ లీడర్స్ కూడా ఎవరికి ఓటర్స్కి అంత రెస్పాన్స్ చేయలేదు, పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు నాకు తెలిసి అయితే. నేను కూడా నాకు 2-3 ప్రాబ్లమ్స్ వస్తే నేను కూడా లోకల్ లీడర్ దగ్గర తిరిగినా కూడా ఏ ఒకరు నవాజ్ మీర్ అనేటోడే నాకు కొంతవరకు హెల్ప్ చేసిండు, సమీర్ భాయ్ అనేటైనా కాంగ్రెస్ ఉన్నాడు అప్పుడే హెల్ప్ చేసిండు, తప్ప మిగతా విషయాలను నాకు ఎలాంటి హెల్ప్ కాలే. సరే, ఇప్పుడు కేసీఆర్ మీద ఒక పెద్ద అలిగేషన్ ఏంటంటే కాళేశ్వరంలో చాలా డబ్బులు నొక్కేసిండు, ఆయన బిడ్డ కవిత గారు కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఉంది, తీసుకుపోయి జైల్లో పడేశారు. మరి నిజంగానే ఈ అవినీతులు జరిగినాయని మీరు నమ్ముతున్నారా? ఆమె అరెస్ట్ అయింది కాబట్టి దాని మీద నాకు కొంచెం అంత హోప్ ఉంది. లా అనేది పర్ఫెక్ట్గా అందరికి ఈక్వల్ గా చేసింది అని చెప్పి అని అందరికీ ప్రజల్లో ఉన్న హోప్ అది అయితేనే కదా లోపడిపోయింది, లేకపోతే పోదు అనేది నా హోప్ నాకు తెలిసిన వాటికైతే. మరి కాళేశ్వరం కేసీఆర్ అది నాకు అంత నాలెడ్జ్ లేదు దాని మీద. సరే, ఫైనల్గా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ యాజ్ ఇట్ ఈస్గా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి, మరి ఎవరు గెలుస్తారంటారు ఈసారి? అది పబ్లిక్ పోల్. అది మీ లెక్క ప్రకారం చెప్పండి పబ్లిక్గా. మీరు కూడా పబ్లిక్లో భాగమే కదా,
మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్లో ఉంది కాబట్టి పార్టీ దానికే బెనిఫిట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన మట్టుకైతే కానీ మెదక్ జిల్లాలో, మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 7 6 బీఆర్ఎస్వే. అట్లాంటప్పుడు మరి కాంగ్రెస్ గెలవాలదా? 6 కూడా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారు 7 కూడా. ఇప్పుడు ఆయన ఒక్కరు గెలిచి కూడా మేము చేయలేరు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ లోకల్లో ఏదైతే రూలింగ్లో ఉందో దానికే సపోర్ట్ ఉంటారు జనాలైనా, దానికే లాభం అనేది ఉంటుంది కాబట్టి ఆ పార్టీకే మొగ్గు చూపుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. కేసీఆర్ జిల్లాలో కేసీఆర్ ఓడిపోతాడు మళ్ళీ ఒకసారి అంటారు? ఓడిపోతాడని నేను అన్నాను, కానీ ఆశ నేనైతే నేను ఒక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ అయితే కాంగ్రెస్ పార్టీకి రూలింగ్లు ఉంది కాబట్టి ఆ హోప్ మీద గెలుస్తుందేమో అని అంటున్నా. సరే, ఫైనల్ క్వశ్చన్ సూటిగా అడుగుతా, ఈసారి మీ ఓటు ఏ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్లో? ఎట్టు అనిపిస్తే అటే. థ్యాంక్ యూ. మీ పేరేంది? స్వామి. స్వామి. ఎక్కడ, గజ్వేలేనా? మరొక గజ్వేల్ తాలూకానే. గజ్వేల్ తాలూకా. ఏం చేస్తారు? కూరగాయలంతా. కూరగాయలంతా. సరే, ఇప్పుడు 125 రోజులు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎట్లా పాలిస్తుంది? ఎట్లుంది, అంత కరువు కాలంలో వచ్చింది. కరువు కాలం? కరువు కాలం మళ్ళీ వచ్చిందంట? వచ్చింది. అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కరువు ఉండేనా? ఉండే. సరే, మరి కేసీఆర్ ఓడిపోయిండు 9. కేసీఆర్ ఓడిపోలే, ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఓడిపోయారు. అంతే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయిండు, దానికి కారణాలు ఏంటంట? దానికి కారణం ఆ పార్టీలో ఉన్న కొంతమంది, ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ వల్ల ఇదైంది. వాళ్ళ వల్ల పాపం అన్యాయంగా దిగిపోయినాడు. నల్గొండ ఒకటి, మహబూబ్నగర్ ఒకటి. సరే, కేసీఆర్ 9 ఎట్లా పాలిచ్చాడు? మంచిగా చేసాడు. మనకు కావాల్సిన రెండు మెయిన్ ఇంపార్టెంట్, నీళ్లు కరెంటు, అవి రెండు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత చాలామంది భూములు, అదే ఇప్పుడు ఎవరెవరికైతే భూమి ఉందో వాళ్ళైతే వండించుకోరు కదా నిమ్మలంగా. సరే, ఫైనల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 125 రోజులు అయింది, 100 రోజులలో 6 సంక్షేమ పథకాలు తీసుకొస్తామన్నారు, తీసుకురాలేదు, దాని గురించి ఏమంటారు? అది అయ్యే ఛాన్స్ అయితే లేదు, మేబీ ఛాన్స్ చెప్పలేము. ఫ్యూచర్ ఎవరైనా వేరే ఎవరైనా సలహాలు ఇచ్చి గిట్లా కాదు గిట్లా అని చెప్పి ఎవరైనా చెప్తే చేస్తే చెప్పలేము, కానీ ఇప్పటికైతే వాళ్ళతోనైతే అయితే లేదు. సరే, ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఏ పార్టీ గెలుస్తుందంటో? నేనైతే టీఆర్ఎస్ కేసా, మరి మిగతా మనకు సంబంధం, మిగతా మనకు తెలియదు కానీ ఎవరెట్లా ఇప్పుడు ఎలక్షన్ అంటే ఓటు వేసే దగ్గర దాకా పోయేదాకా ఒకరు టీఆర్ఎస్ కేస్తా అది అని అంటారు. అక్కడికి పోయినాక వాళ్ళకి చేయి గుర్తు కనిపే కానీ దాన్ని కుదిరితే మనం ఏం చేస్తాం? దానికి మనకు తెలియదు. నువ్వు కుదరచ్చు, కానీ నేనైతే టీఆర్ఎస్ కేసా. థ్యాంక్ యూ. మీ పేరేంటి? శ్రీనివాస్. ఏంటి ఇక్కడ బట్టల వ్యాపారం? అవునండి, బట్టల వ్యాపారం. గజ్వేలేనా ప్రాపర్? గజ్వేల్. ఓకే, ఇక్కడ 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి. అవును. ఎట్లా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? గజ్వేల్లో అయితే డెవలప్మెంట్ ఏం లేదు, డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు సీఎం కేసీఆర్ ఉండే, వాళ్ళది బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, రెండు అగైనెస్ట్ కదా. డెవలప్మెంట్ అయితే ఆగిపోయింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో డెవలప్మెంట్ చాలా అయింది, ఇప్పుడు ఆగిపోయింది. సేమ్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు అంతే. అచ్చా, ఎవరి కాన్స్టిట్యున్సీలు ఉంటే వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. కాకపోతే నేను ఇందాక చాలామంది మాట్లాడినా, కేసీఆర్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు ఇండ్లు ఇవ్వలేదు, మాకేం చేయలేదు అని కొంతమంది కోపం మీద ఉన్నారు. పట్టించుకోలేదు అంటే అన్ని డెవలప్ చేశాడు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేశాడు, రోడ్స్ డెవలప్ చేశాడు, వాటర్ సప్లై ఉన్నది, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, ఇంకేం కావాలి? ఇల్లులు అంటే అందరికీ రావు కదా, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి వస్తాయి. మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈ ప్రశ్న ఎవరిని అడగలేదు, మిమ్మల్ని అడుగుతా. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేశారు అని చెప్పేసి మీరు మాట అన్నారు. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ పడిపోయింది, అంటే ఇక్కడ ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ అడ్మిషన్ అనేది పర్సంటేజ్ చాలా దారుణంగా పడిపోయింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో పర్సంటేజ్ ఏమో చాలా పెరిగిపోయింది. మరి అది డెవలప్మెంట్ ఎట్లవుతుంది? వేరే ఆంధ్రప్రదేశ్ పక్కన వేరే స్టేట్ ఉంది ఆంధ్రప్రదేశ్, అక్కడ మొత్తం గవర్నమెంట్ బడులని చాలా డెవలప్ చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, అక్కడెక్కడ ఉన్న ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తున్నారు చదువు చెప్తున్నారు, ఇక్కడ లేదు అది. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్ ఉంది కదా, పెద్ద ఎడ్యుకేషనల్ హబ్ కట్టినారు కదా. మరి ఎందుకని పర్సంటేజ్ పడిపోయింది? పర్సంటేజ్ పడిపోయింది అంటే ఇప్పుడు హ్యూమన్ ప్రాస్పెక్టివ్లో వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ స్కూల్లోనే ఎడ్యుకేషన్ బాగుంటుంది, గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగుండదు అని వాళ్ళ ఒపీనియన్. అంతే ఏం లేదు, అందువల్ల పడిపోతుంది, దానివల్లనే పడిపోతుంది మెయిన్గా. ఓకే ఓకే, ఇప్పుడు 9 కేసీఆర్ సీఎంగా ఉండే, ఆయన ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు అసలు, అట్లాంటిది ఓడిపోయాడు, దానికి ముఖ్యమైన 3 కారణాలు అంటే ఏం చెప్తారు? ముఖ్య కారణాలు అంటే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు వేయడం ఫస్ట్. ఓకే, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది జనాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్స్ ఇచ్చారు. ఇంకోటి చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళని దెబ్బతీసింది. డెవలప్మెంట్ అన్ని దగ్గరలో చేశాడంటే చేయలేదు. మనము తెలంగాణలో వెళ్తే కొన్ని
డిస్ట్రిక్ట్స్ చేశాడు, కొన్ని చేయలేదు. ఖమ్మం సైడ్ వెళ్తే అసలు డెవలప్మెంట్ లేదు, అలాంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి అలాంటి ఏరియాలలోనే తనకు ఓడిపోయినారు. ఖమ్మంలో ఓడిపోయినారు, నల్గొండలో ఓడిపోయినారు. అక్కడ డెవలప్మెంట్ తక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇంకో విషయము, ఎలక్షన్లలో బాగా పనిచేసిన విషయము కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి ఇష్యూలు అని చెప్పేసి, కవిత లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పేసి, ఇప్పుడైతే డైరెక్ట్గా కవితను తీసుకెళ్ళి జైల్లో పడేసారు. మరి నిజంగా నమ్ముతున్నారా మీరు ఇక్కడ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ కేసీఆర్ది? అందుకే అడుగుతున్నాను. నమ్ముతున్నారంటే పాలిటిక్స్ అంటేనే అవినీతి. అవినీతి లేకుండా ఏ పాలిటిక్స్ లేదు, ఏ పొలిటీషియన్ కూడా అవినీతి లేకుండా చేయట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే కేసీఆర్కి ఇంతకుముందు ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి మనమే చూడొచ్చు. అలా అని కేసీఆరే అవినీతి చేసిండే అని కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు. ఏ పార్టీ వచ్చినా అవినీతి అనేది కన్ఫర్మ్. కాకపోతే అవినీతి పరులలో కేసీఆర్ కొంచెం మేలు అంట. మేలు అవినీతి పరుడు అంట. మేలు అని చెప్పలేము, అందరు అవినీతి పరులే. మరి ఫైనల్గా దేశం పరిస్థితి ఏంటి? అందరు అవినీతి పరులు అయితే ఫైనల్గా మన కంట్రీ ఎక్కడికి పోయి ల్యాండ్ అవుతుంది? ఇలానే అవినీతి కంటిన్యూ అయితే మాత్రం మనం ఇప్పటికే మన కొంచెం కొంచెం పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. అలా అని కాదు, కొంచెం మనం అయితే లీస్ట్ స్టేజ్కి వస్తాం, అవినీతిలో లీస్ట్ స్టేజ్కి వస్తాం. ఓకే, ఈసారి మీ ఓటు ఎవరికి? ఫైనల్ క్వశ్చన్, అది ఎవరికి, మీ ఏ పార్టీకి మీరు ఓటు ఇవ్వబోతున్నారు? ఇది ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి కన్ఫర్మ్గా బీజేపీ. బీజేపీ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రథమ పేరేంది? చంద్రమ్మ. గట్టిగా చెప్పు. చంద్రమ్మ. ఏంది వ్యాపారమా? ఇక్కడ గజ్వేలేనా? పెజ్ఞాపూర్. సరే, ఎన్ని రోజులు నుంచి చేస్తున్నావు ఈ వ్యాపారం? 40 ఏళ్ళు కావచ్చు. 40 ఏళ్ళు. సరే, 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఎట్లా చేస్తున్నారు? పొలారు పర్యవెడుతున్నాయి. అంతేనా? ఇన్నెల నీళ్ళ ట్యాంకర్లు వస్తున్నాయి. అంతేనా? బాగా చేస్తలేదంట. ఏం కానీ వస్తుంది కదా, నిజం టీవీలు ఇస్తారు కానీ వార్తలే చూస్తాను టీవీ. అంతే. సరే, ఇప్పుడు కేసీఆర్ సార్ 9.5 ఏళ్ళు ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే? బాగానే ఉంది. నీళ్ళు ఇచ్చిండు, భూములు ఉన్న పైసలు ఇచ్చిండు, అన్ని పింఛన్లు ఎక్కువ చేసిండు, మంచిగా చేసాడు. మరి ఎందుకు ఓడిపోయింది అంటావు? మనది పడిపోలే కదా, అక్కడ ఏం చేసారు మనది? ముఖ్యమంత్రిగా లేడు కదా. అదే స్వామి, మనం మనది ఎక్కువ ఓడలే కదా, అక్కడ ఓడిపోయి అక్కడ పాపలు మనకు తెలియదు కదా, మన పిల్లలదే మనకు తెలియదు, అక్కడ పాపలు మనకేం తెలుస్తుంది? మనది ఎక్కువ మనం పాపలు కాకుండా చూసాం కానీ అక్కడ ఓడగొట్టారు కదా. కాకపోతే కొంచెం అవినీతి జరిగింది కాళేశ్వరంలో, అందుకే ఓడిపోయింది అని చెప్పి చెప్తున్నాను. ఎక్కడ మనకు చూసిన ఎక్కడ జరిగినట్టు కొట్టలేదు కదా. కాకపోతే కవిత గారిని తీసుకుపోయి జైల్లో కూడా వేసారు. వేసారు కదా, ఇప్పుడు నెల అయిపోయిందా? అయిపోయా. అదే చూపిస్తారు కదా వార్తలలో. సరే, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గెలుస్తారు సార్. కేసీఆర్ ఇక్కడ మెదక్లో ఎంపీ కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ పార్టీ ఇక్కడైతే ఓడిపోలేదు, ఇప్పుడు కూడా ఓడిపోడు. ఇక్కడైతే ఆయనే గెలుస్తాడు. నీళ్ళు ఇప్పిండు కేసీఆర్, పింఛన్లు ఇవ్వటే ముసలికి అందరికి, పింఛన్లు ఇవ్వటే, నీళ్ళు ఇప్పే, ఏం తక్కువ చేస్తుండ్రు కేసీఆర్. వస్తాడు కేసీఆర్. ఈ లొంగలు పెట్టారు కదా అన్ని, ఈ లొంగలు పెట్టి నడమనిచ్చగొడుతున్నారు. ఆయన పిల్లలు కూడా చక్క చెప్పకము, అన్ని రాళ్ళప్ప సంచులు కొట్టిరేమో వాటిలలో మళ్ళీ అన్ని విడుదల చేశారు కదా. హరీష్ రావు ఎంత తగ్గించిండు, తక్కువ ఇస్తుండు. కరెంట్ పోతుంది పోతుంది కదా, ఇప్పుడు పోతుంది మస్తుసేపు. తక్కువ ఇస్తుండు కరెంట్, తక్కువ ఇస్తుండు. కేసీఆర్ ఉండగా మంచిగా ఇచ్చిండు కరెంట్, ఇప్పుడు తక్కువ ఇస్తుండు. సరే, ఈసారి నీ ఓటు ఎవరికి ఇద్దాం? సత్యనారాయణ. సత్యనారాయణ. ఏంటి కిరాణా షాపా? కిరాణా షాప్. ఇక్కడ గజ్వేలే? గజ్వేలే. ఎన్ని రోజులు నడుపుతున్నావు కిరాణా షాప్? ఇంచుమించు 30 ఏళ్ళు అవుతుంది. 30 ఇయర్స్. సరే, 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. దానికి 3 కారణాలు ఏంటంటే ఏమంటారు? ఆయన 3 కారణాలు ఏంటంటే, ఆయన దగ్గరికి ఎవరిని రానియకపోయాడు, మామూలు కార్యకర్తలను కూడా ఆయన దగ్గరికి రానియకపోయాడు. కలవలేదు. అన్ని విధాలా మంచినే చేసిండు, కానీ అదొకటే మైనస్ పాయింట్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఒకటి, ఆయన మామూలుగా వేరే కాన్స్టిట్యూషన్కి వచ్చి మామూలు ప్రజానీకాన్ని కొద్దిగా దగ్గరికి చేరుకోలేకపోయాడు ఆయన. కాకపోతే అవినీతి, కాళేశ్వరం అవినీతి కూడా ఒక పెద్ద రిమార్క్ అయింది ఎలక్షన్లో అంటున్నారు. బహుశా ఆయన అది చేయలేకపోవచ్చు అని కింది స్థాయి అధికారులలో, తర్వాత మామూలుగా మినిస్టర్లలో ఇవల్ల కొద్దిగా జరిగితే జరగవచ్చు, కానీ ఆయన స్థాయికి అయితే ఆయన చేయలే దగ్గర దాకా పోలేకపోయింది అది. కాకపోతే వాళ్ళు అవినీతి, కింది స్థాయి వాళ్ళు అవినీతి చేసిన దానికి కారణం ముఖ్యమంత్రి అవుతాడు కదా, బాధ్యత ముఖ్యమంత్రి కదా. అదైతే నిజమే. అంతే. మరి కవిత గారు కూడా లిక్కర్ స్కామ్ అని తీసుకుపోయి జైల్లో పడేశారు, మరి ఆమెది? ఆమెది మాకు తెలియదండి, అంత పెద్ద తెలియదండి. టీవీ చూడం సార్, అంత చూడ. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 125 రోజులు అయింది, ఎట్లా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పటికైతే పొరవలేదు. ఇక రేపు ఇంకా 4.5 ఏళ్ళ పీరియడ్ ఉన్నది,
ఇక చూడాలి దాన్ని. ఇక అంటే 100 రోజులలో 6 పథకాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా. 6 రోజులలో సగమన నెరవేర్చిండు, ఇంకా సగం కూడా నెరవేరుస్తుండొచ్చు. ఇంకా అంతలోనే ఎలక్షన్ కోడ్ చుట్ల నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ మీద? ఇక చెప్పలేము, నెరవేర్చినప్పుడు నమ్మకము, నెరవేర్చినప్పుడు నమ్మకం తక్కువ అన్నాడు. సరే, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మెదక్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుందండి, బీజేపీ గెలుస్తుంది. ఎందుకు కారణం ఏంటంటే? నరేంద్ర మోడీని చూసేయాలి ఓటు ఆయనకు. దేశ పరిపాలనను బట్టి నరేంద్ర మోడీని చూసేయాలి ఆయనకు. దేశ పరిపాలన అంటున్నారు కాబట్టి ఏం నచ్చింది దేశ పరిపాలన? ఒక 2 విషయాలు చెప్పండి. ఇంచుమించు సెంట్రల్ గవర్నమెంట్ ఏది చూసినా కానీ కూడా మనకు అవినీతి, కొద్దిగా అవినీతి మరక లాంటి నా మినిస్టర్స్ మాత్రం కనబడుతుండే అంతో ఇంతో 1-2. ఈ 10 ఏళ్ళ పరిపాలనలో నా మినిస్టర్లలో కూడా ఎవరు అవినీతి పరులాగా మనకు కనబడలేదు. అందరూ దేశంలో అవినీతి చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. అందరినీ అస్సాం నుంచి మొదలుకొని వెస్ట్ బెంగాల్ దాకా అవినీతి చేశారని బీజేపీనే వీడియోలు చేసింది. ఈయన అవినీతి పరుడు అని చెప్పేసి బీజేపీ అస్సాంలో ఆయన ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అని ఉన్నాడు, ఆయన అవినీతి చేసిండని అమిత్ షా వీడియో చేసిండు. ఆయనని మళ్ళీ బీజేపీలు తీసుకొచ్చారు, ఇప్పుడు ఏం అవినీతి చేయలేదు, ఆ వీడియో కూడా మొత్తం డిలీట్ చేసి పడేసిండు. ఇక నేను సెంట్రల్ మినిస్టర్ లెవెల్నే మాట్లాడుతున్నా, వేరే స్టేట్ మినిస్టర్స్ మనకు తెలియవు ఎక్కువ. సెంట్రల్ మినిస్టర్లు కూడా లేదంటారు అవినీతి చేసిన వాళ్ళు? ఏకంగా ఏమంటారు, రైతుల్ని కారుతోటి గుద్దేసి 11 మందిని 7 మందిని చంపేసిండు ఆయన, ఇంకా సెంట్రల్ మినిస్టర్గానే ఉండే, మరి దాని గురించి ఏమంటారు? ఏమండి సంగతి నాకు తెలియదు, తెలియదు. సరే, బీజేపీ యాజ్ ఎ పార్టీ 10 ఏళ్ళ ఏం మంచి చేసిందంటే ఓ 2 మంచి పనులు చెప్పండి. గ్రోత్ రేట్ అయితే చాలా పెరిగిపోయిందండి మన ఇండియన్ ఎకానమీకి. అయితే గ్రోత్ రేటు మన్మోహన్ సింగ్ గారు 7.2 ఉండే, ఇక్కడ 5.8 ఉంది, ఎట్లా పెరిగినట్టు? ఇంకా తక్కువైంది కదా. ఏమో అట్లయితే కనబడతలేదు నాకు, చాలా మంచి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంది, మీకు నిజాలు తెలవకనా, లేదంటే అసలు కనబడి కనబడకపోవడం? నాకు తెలియకనే కావచ్చు, తెలియకనే. సరే, ఇక్కడ లోకల్ అడుగుదాము, బీజేపీ క్యాండిడేట్ ఎవరు? రఘునందన్ రావు. ఎట్లాంటి వ్యక్తి ఆయన? ఏంది ఆయన ఏం చేస్తాడో చూసాం మీకు. ఆయన ప్రొఫెషన్ ఏంది? ఆయన ప్రొఫెషన్ అయితే లాయరు. ఇక ఇంతకుముందు దుబ్బాకి ఎమ్మెల్యేగా ఉండే, మొన్న కూడా రీసెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయినట్టు. ఇక కాకపోతే చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఆయన అడ్వకేటు, చాలా మంచి హృదయం ఉన్న మనిషి, ప్రజలకు మంచి చేస్తాడు, ఆ విషయం చూసాం మీకు. అంతే, అవునటైతే నిజము. ఇక మంచి చేసే సంగతి ఇంకా తెలియదు మనకు. లేదు, నిజంగా నాకు తెలుసు ఆయన చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఫైనల్ క్వశ్చన్, ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? ఇక ఆ విషయం మేము చెప్పలేమండి, బూత్ పోయి ఇంకా 4 రోజులు. బీజేపీ అభిమానం అని కాదు, సెంట్రల్ ఎంపీ ఎలక్షన్స్ పరంగానే మనకు అభిమానం. ఇక ఎందుకంటే లాస్ట్ ఒక పేరు అడుగుతాం మిమ్మల్ని, ఆ పేరు గురించి ఏమను? రాహుల్ గాంధీ గారు ఎట్లాంటి వ్యక్తి? ఆయన వ్యక్తిత్వము మంచిదే, కానీ ఎందుకో ఏమో ఆయన కొద్దిగా డేర్ స్టెప్ తీసుకోలేకపోతుండు మోడీలాగా అన్నట్టు. సరే, మోడీ గారు ఏం తీసుకున్నారంటారు డేర్ స్టెప్? దేనికైనా కానీ ఆయన ముంగట్టుండి నడిపిస్తుండు, కష్టం అంటే నష్టం వచ్చినా వెనుకకు తగ్గుతలేడు. ఈయన అట్లా కాదు, ఒకసారి వెనుకకు బ్యాకప్ అవుతుండు, ఒకసారి ముంగట్టుకోతున్నాడు. అట్లా కాకుండా నేను ఉన్నాను ముంగట్కి, ప్రజలందరికీ ఉన్నాను ముంగట్టని వస్తే ఆయన కూడా ఫ్యూచర్ ఉండే ఉంటుంది. కుటుంబంలో పెద్ద మీరు, మీకు పిల్లలు, పిల్లలు భార్య పిల్లలు, వాళ్ళ కోసం కొంచెం ముందుకి వెనక్కి ఆలోచిస్తారు. ఎప్పుడన్నా తగ్గాలంటే కొంచెం తగ్గుతారు, కొంచెం ముందుకెళ్ళాలంటే ముందుకెళ్తారు. అట్లాంటి కుటుంబ పెద్ద మీరు మేలా, ఏది చూసుకోకుండా డైరెక్ట్గా ముందుకెళ్ళిపోవడం మేలా? ఏమండి నాకైతే అంతగానం తెలియదండి, ఏం తెలియదు. ఫైనల్గా అయితే రఘునందన్ రావు గారికి ఓటు? అట్లా ఓటు అని చెప్తే సారీ, మంచి వ్యక్తి, మంచి. ఇంకా 4 రోజుల్లో టైం ఉన్నదండి, పొజిషన్ ఎట్లా మార్పు అయ్యేదో తెలియదు. ఇంకా అట్లా మంచి వాళ్ళ మంచితనం, ఇంకా సెకండ్ క్యాండిడేటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇంకా సరిగా ప్రచారమైన నిర్వహిస్తలేడు. బీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇంకా అయిందో ఫైనల్ అయిందో కాలేదు తెలియదు. అయిందండి వెంకటరామరెడ్డి, వెంకటరామరెడ్డి కలెక్టర్. ఇక తర్వాత ఇక వాళ్ళ ప్రచారం బట్టి, సర్లిని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది అట్లా అన్నట్టు. రైట్ సార్, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? తిరుపతి. చెప్పండి. తిరుపతి. బట్టల వ్యాపారం? బట్టల వ్యాపారం. ఇక్కడ ఇక్కడేనా? లోకల్. లోకల్ లోకల్. సరే, ఎన్ని రోజులు నుంచి చేస్తున్నారు వ్యాపారం బట్టలది? 25 సంవత్సరాలు. 25. గజ్వేల్లోనే? గజ్వేల్లోనే. సరే, ఇప్పుడు కేసీఆర్ 9.5 ఏళ్ళు పాలించండి ముఖ్యమంత్రిగా, ఆయన గెలుస్తాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు, ఓడిపోయిండు, దానికి కారణాలు ఏంటంటే ఓ 2 కారణాలు ఏం చెప్తారు? కారణాలు అంటే కింది స్థాయి కేసీఆర్ అయితే బాగా చేసిండు గజ్వేల్లో, కింది స్థాయి లీడర్లు మన చేస్తే పొరపాటు చేస్తే అవి అందులో మైనస్ అయింది, కానీ బాగా చేసిండు ఆయన గజ్వేల్లో. కేసీఆర్ మంచి చేసిండు కానీ రాష్ట్రంలో మంచి చేయలేదా?
రాష్ట్రంలో కూడా బాగా చేసాడు, కాళేశ్వరం కట్టిండు, అన్ని కట్టిండు, నీళ్ళు వచ్చినాయి తాగుతున్నాము, అన్ని చేస్తున్నాం, కానీ అక్కడ పొరపాటు జరిగింది అని అంటారు కదా, కింది స్థాయి వాళ్ళతో జరగవచ్చు. సరే, కాళేశ్వరం మీరు అన్నారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ డబ్బులు తిన్నాడు అని చెప్పేసి ఆయన మీద అలిగేషన్లు వస్తున్నాయి, అది నిజమని ఏమైనా నమ్ముతున్నారు మీరు? మేము నమ్మమండి, అది మేము నమ్మము, అది అబద్ధమే అది. ఓకే, కవితను తీసుకుపోయి జైల్లో పడేశారు, లిక్కర్ స్కామ్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇక దానికంటే అది రాజకీయ నాయకులు ఏం చేశారో తెలియదు, అది తిరిగిచ్చారు మొత్తం మీద, ఆమె చేసిందా చేయలేదా తెలియదు, మనం చూడలే, అదైతే పొరపాటే అది. సరే, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు, మెదక్లో ఎవరు గెలుస్తారంటారు? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది. మొత్తం తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, మెజారిటీ సీట్లు ఎవరికి వస్తాయి? మెజారిటీ అంటే బీఆర్ఎస్కి వస్తాయి. బీఆర్ఎస్కి బీజేపీ బీజేపీ సంగతి అందరూ పాలన చూసారు కదా, అందులో మైనస్ అవుతుంది. ఏం మైనస్ ఏంటంటారు? ఇప్పుడు ఆమె మన పథకాలు పెట్టింది కదా, ఆ పథకాలు అందలేవు సరిగా, రైతు బీమా అందలేదు, ఏమంతలేవు, లోన్లు 2500 పెంచిండు, అవి 4000 అన్నాడు, అవి అన్నీ ఇప్పుడు పబ్లిక్లో మైనస్ అయిపోయింది రేవంత్ రెడ్డిది, అవి ఇస్తే అవి వచ్చినాయేమో తెలియదు, కానీ అది కేసీఆర్దే బాగుండే. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కూడా మధ్యలోకి వచ్చింది, లేకపోతే నేను ఇచ్చేటువంటి అని మొన్ననే ఒక సభలో చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇక అది చెప్పలేము, అది ఎలక్షన్ కూడా అప్పుడు లేకుండా, కొందరు రోజులు అప్పుడు లేదు, అప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చిందని అంటారు, అది వాళ్ళు గెలవాలని అంటారు, అది అంతేనా? అంతే. సరే, బీజేపీ గురించి ఏమంటారు? బీజేపీ పర్లేదు, సెంటర్లో రావచ్చు రావచ్చు. కాకపోతే ఇక్కడ కూడా బీజేపీ మోదీ గారు మంచి పనులు చేశారు, ఆయన చాలా మంచిగా పాలిస్తున్నాడు దేశంలో, మెదక్లో కూడా బీజేపీ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటారు, దానికి ఏమంటారు? ఇక దానికంటే రఘునందనరావు వ్యక్తి మంచివాడే, కాకపోతే టీఆర్ఎస్ అంతా బలగం లేదు ఇక్కడ, బీజేపీది రావాలి కానీ లేదు, కేసీఆర్ బాగా చేసినాయి కాబట్టి అక్కడనే చేస్తారు. రఘునందనరావు గారి గురించి ఏం తెలుసు మీకు, ఆయన ఏం చేస్తాడో తెలుసా మీకు? ఆయన అది లాయర్ కదా, చాలా మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, వ్యక్తి మంచివాడు, మాట పలుకుబడి అంతా బాగుంటుంది, అంతా బాగుంది, కానీ ఆయన రావడం కష్టం, కష్టం అది, వ్యక్తి మంచివాడు. ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతా, మన దేశంలో మంచి వ్యక్తులు ఎప్పుడు వస్తారు పవర్లకి? ఇక పార్టీలు మారుతున్నాయి, మంచి వ్యక్తులు రావాలంటే అవినీతి ఏదో వస్తేనే మంచి వ్యక్తులు. మరి అట్లాంటప్పుడు రఘునందనరావు గారికి ఎందుకు వస్తారు? వేయాలి, ఏదన్నా అంటలేము, బీజేపీ రావాలి, కానీ బలం లేదు ఇక్కడ బీజేపీది అట్లా. సరే, ఫైనల్గా మీ గురించి ఈసారి మీ ఓటు ఎవరికి? మా ఓటు ఎట్లయినా బీఆర్ఎస్కే పోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీ పేరేంటి? మా పేరు అంజనే సార్. ఎక్కడ ఇక్కడ గజ్వేలేనా? మా గజ్వేల్ కాదు, కొత్తపల్లి. కొత్తపల్లి కాకపోతే ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 125 రోజుల నుంచి పవర్లో ఉన్నది, ఏం చేసింది? ఏం చేసిందో నేను రాజకీయంలో పోను, నాకు తెలియదు, నా సంసారం నాకు వెళ్ళకనే నా బాధలు నేను ఏడుస్తున్నాను. కాకపోతే ఒక సామాన్యుడిగా మంచి చేసింది అనుకుంటున్నా? కొన్ని రాజకీయంకి వచ్చిన అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కొన్ని మంచి చేస్తారు, కొన్ని చెడ్డ చేస్తారు. కాకపోతే 6 హామీలు ఇస్తాం 100 రోజులు అన్నాడు, ఇయ్యలేదా? ఇయ్యలే, మరి ఇంకా అడుగుతూనే ఉన్నాం కదా. సరే, కేసీఆర్ 9 ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి ఓడిపోయాడు, దానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఆయన కేసీఆర్ రాకముందు నేను 84 సంవత్సరాలు ఉన్నా సార్ ఇప్పుడు, అయితే అప్పుడు వెంకటరావు జమాన నుంచి కూడా మాకేమి పనులు కాలేదు ఇక్కడ, ఇందిరాగాంధీ ఫైల్ కింద మారుతుంది మాకు, భీమిరెడ్డి ఎమ్మెల్యే ఉండే ఫస్ట్ మేము చిన్నగుణంగా భీమిరెడ్డి ఎంబడి తిరుగుతుంటాం మేము, అటువంటి టైంలో మాకు ఏ వసతి లేక ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఫైల్ మీకు కాబట్టి ఇప్పుడు ఆ చెరువు ఈ చెరువు అని అన్ని కంటలు కట్టిస్తే ఆయన మీద అన్ని నిందలు మోపి ఆయన చాలా అవస్థ పెట్టారు కేసీఆర్ మీద. అవన్నీ మేము మా చిన్నతనం నుంచి కానీ కూడా అయినా మాకు అభిమానం. కేసీఆర్ అవినీతి చేసిండు కాళేశ్వరంలో అంటున్నారు. కొన్ని అవినీతి చేస్తారంటే మనం ఆనకట్ట చెరువు కట్ట పంపిస్తే దగ్గర చీమలు పట్టి ఎంతో పొక్క పడుతుంది, పొక్కను మళ్ళీ సరి చేసుకోవాలి మనం. అంతే, అందులో అవినీతి ఏముందంటావు? అందులో అవినీతి ఏమిటంటే సార్, మనం పని చేస్తూ కూడా చేస్తుండగా వ్యవసాయం చేస్తుంటే కూడా ఒక దగ్గర గడ్డ అడవి పడిపోతుంది. నేను వ్యవసాయం చేసిన, నేను కొంచాలని నేను కలిసిన పారబట్టి ఉరవలు తెచ్చుకున్నా, నేను నాటేసుకున్నా, కలుపు తీసిన, అటువంటి పని చేసిన, మాకు అప్పుడు ఆ సమయంలో ఇటువంటి పనులు ఏం లేవు. కేసీఆర్ వచ్చినాక కొన్ని ఛాన్సులు మాకు బయటకు వచ్చినాయి, మేము అడిగినాము, తెలుసుకున్నాము. కాకపోతే కవిత కూడా లిక్కర్ స్కామ్ చేసిందని తీసుకుపోయి జైల్లో పడేసిందంటే కూడా వాళ్ళు రాజకీయం, అది రాజకీయం, అప్పటికప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ తిరగవచ్చు, అక్కడికి వెళ్ళి ఇక్కడ తిరగవచ్చు, అక్కడ తెలియదు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి మెదక్లో ఎవరు గెలుస్తారు ఎంపీగా? మెదక్ ఎంపీ మాకు తెలియదు సార్. ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఉంది. ఏ పార్టీ చేస్తుంది? మరి అక్కడ మెదక్లో గెలిచేది బీజేపీ. బీజేపీ మోదీ గారి అభిమానం? అభిమానం అంటారు వాళ్ళకి, అందరు కూడా మోడీ వాళ్ళ సంగతి పక్కన పెడదాం, మీ గురించి మాట్లాడండి. నా గురించి మాట్లాడండి. ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పటి గురించి కూడా మాకు ఏమి చెడ్డ పనులు చేసినట్టు అనిపిస్తలేదు నాకు.
రామ అందంలా నాకు శతకం దినం కూడా వచ్చింది ఇప్పటికి 84 సంవత్సరాలు దాటుతుంది. ఇంకో అయితే ఇంకో 2 నెలలు అయితే 85లో పడతా. అయితే మోదీ గారు మంచి చేసినట్టు కొన్ని పనులు మంచిగా చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు కొన్ని ఏ చూపించినా కానీ వెనక తీర్చేట పనులకు వస్తారు. సరే ఈసారి మరి బీజేపీ ఇక్కడ గెలుస్తుందంట? ఈ మెదక్లో వస్తుంది బీజేపీ వస్తుంది. కాకపోతే మీరు అంటున్నారు కాబట్టి మెదక్లో మొత్తం 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 ఆరుగురు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, 6 సీట్లు బీఆర్ఎస్ఏ ఉన్నాయి అసెంబ్లీ సీట్లు, అట్లాంటప్పుడు ఎట్లా ఎంపీగా గెలుస్తుంది బీజేపీ? అట్లా ఎట్లా గెలుస్తుందంటే మెజారిటీ బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్ మెజార్టీ ఉన్నా కానీ అభిమానంతో కొన్ని ముందు అని కొందరికి కొన్ని చిన్న చిన్న అయినా పెద్ద పెద్ద నిలబెట్టిండు, వాళ్ళ సాంప్రదాయాలు చేసిండు మోడీ, చేసిన వాటిని బట్టి ఆయనకు అభిమానంతో మనం బీజేపీకి గెలిపిస్తారు. ఫైనల్ ప్రశ్న ఈసారి మీ ఓటు ఎవరికి? నాదా, నేను ఇదివరకు ఇప్పటి వరకు కూడా కేసీఆర్కే ఓటేసిన సార్, కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా. నేను ఇప్పుడు అభిమానంతో ఇప్పుడు ఎక్కడ చలామణి ఉంటే అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు సరే ఎక్కడ ఉంది చలామణి, ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్తోనే కొన్ని పనులు చేయించుకోవాలి, కాంగ్రెస్కి ఓటేయాలి. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంది? లక్ష్మి. కట్టి చెప్పండి. లక్ష్మి. మీ పేరేందమ్మా? బాలక్ష్మి. మీది? నా పేరు రాజవ. ఎక్కడ మీది? ఇక్కడ లోకలేనా? గజ్వేల. హీరానగర్. హీరానగర్ అంటే గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ. సరే ఇప్పుడు రాయపాల్ మండలం దుబ్బాక. సరే కేసీఆర్ 9.5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, ఉండి ఓడిపోయిండు. సరే 9.5 ఏళ్ళు కేసీఆర్ ఎట్లా చేసిండు? బాగా చేసిండా? మంచిగా చేసిండు. చేసిండు ఏం మంచి చేసిండు అంటే కొంతమందిని ఇక ముంచిండంటే జాగలు పోయినలో పోయినాయి, కానీ నీళ్లతో అయితే ఇబ్బంది లేకుండా చేసిండు. నీళ్ళు ఎత్తుకొస్తుంది కాడలకు మస్తు బాధ ఉండే ఒక అప్పుడు, నీళ్లు ఇప్పుడు ఇండ్లకు వస్తున్నాయి, గదానికే సంతోషపడ్డాం. ఇట్లా చేదుకొచ్చు లేదు సార్, అప్పుడు చేదుకొచ్చి మోసి 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 ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇక రెస్ట్ బెడ్ రెస్ట్ ఉన్నది ఇప్పుడు ఒక్కొక్కలకు అసలుంటిది. పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి, పొయ్యి కాడనే వంట చేసుకుంటారు, పొయ్యి కాడనే కడుగుతారు, ఇట్టు ఇట్లా పొయ్యి మీద పెట్టుకుంటారు. బెడ్ రెస్ట్ ఉన్న ఆడలకి అయితే ఇట్లా బింది ఎత్తుకొచ్చుడే లేదు. అయితే కేసీఆర్ వచ్చి మొత్తం నీళ్లు తీసుకొచ్చి, కేసీఆర్ వచ్చే మొత్తం నీళ్లు తీసుకొచ్చిండు, 200 పింఛన్ కాడికి మొదలు పెట్టి 2000 పింఛన్ చేసిండు. ప్రతి ఒక్కటి కేసీఆర్ మంచిగానే చేసిండు. మరి ఎందుకు ఓడిపోయింది? ఎందుకు ఓడిపోయింది అంటే ఓడగొట్టాలని ఓడగొట్టి వాళ్ళన్న వాళ్ళే ఎవరో మాకు ఆయన ఏ పట్టుకునే ఈ తెలివి లేకపోతే ఈ నాడు మాత్రం ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిపోతాడో తెలియదు, ముంచే పోతాడో తెలియదు. పింఛన్ అనేది 3000 పింఛన్ అనేది అని అన్నాడు. అవి లేవు, ఇవి లేవు, ఎవి లేవు, అన్ని కేసీఆర్ నడిపించిన ఏ నడుస్తున్నాయి ఇంకా. సరే ఇప్పుడు 6 హామీలు ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి, బస్సు ఫ్రీ అన్నాడు, ఇంకా కరెంటు బస్సు ఫ్రీ నడిపిస్తుండేమో, బస్సు ఒకటి ఫ్రీ పెట్టక ఉద్యోగం చేష్టలకే హెల్ప్ చేసిండు కదా. ఇప్పుడు మా సంటలకు వ్యవసాయం చేస్తున్నాడు, కరెంటు 200 యూనిట్ ఫ్రీ ఇస్తుండ, కరెంట్ ఒకటి ఇస్తుండే మీకు ఫ్రీ, అది కూడా పోయి 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 అన్ని ఒకటే సరుకు మనకు గుణం నూకేది తెలియదు. ఎప్పుడు కరెంట్ పోతుందా అప్పుడు మళ్ళీ బాయికాడి కురుకుడే, బాయికాడి కురుకుడే ఎప్పుడు కరెంట్ ఇస్తుంది అనుకుంటారు. వీడు కరెంట్ ఇస్తలేడు, కరెంట్ ఇస్తాడు 24 గంటల కరెంట్ అన్నాడు, 24 గంటల కరెంట్ ఏది కరెంట్ అన్నాడు ఏ కరెంట్? ఆయన మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉండే 24 గంటలు బాయికాడి పోకుండా అవసరమే లేకుండా, బోర్కాడి పోకుండా అవసరమే లేకుండే. ఇప్పుడు ఈడేమిస్తుండే, ఇడు తీస్తుండీడు ఇచ్చిన హామీలు అన్న ఒకటన్నా నెరవేరవలే. ఆడళ్లకు 2500 ఇస్తాడు, అది లేదు. గ్యాస్ పింఛను 4000 ఇస్తాడు, అవి లేవు. గ్యాస్ సిలిండర్లు ఇవి 500 ఇస్తాడు. మొదలైంది గ్యాస్ సిలిండర్ ఏడ మొదలైంది? లేవు లేవు, గ్యాసులు లేవు, గేదెలు లేవు అని అన్ని తరాలు మాటలే. 1500 కట్టినాం మొన్న, అంతే. కాకపోతే మీకు మళ్ళీ అకౌంట్ లోకి వస్తాయన్నారు కదా, ఏ అవి వేస్ట్ ముచ్చట్లు. అకౌంట్ లేదు, గ్యాస్ లేదు, ఎన్నో అన్నాడు ఫిరి అన్నాడు, ఆయన ఫిరి అని పోందాకే పెట్టుకోండి అంతే. మరి ఆయన పోతాకే ఆ రేవంత్ రెడ్డి గారు పోతాకే పెట్టుకోండి, మాకు ఒక్కడి కూడా చేయలేదు. ఏం చేయలేదు? సరే కరెంటు బిల్లు ఈసారి ఫ్రీ వచ్చిందా? కరెంటు ఫ్రీ వచ్చింది, రాలేదు.
కొంతమందికి వచ్చిందంట. మాకైతే రాలేదు ఇంకా. కొంతమందికి అయితే ఇట్లా జీరో లెక్క వచ్చిందని అంటారు. ఇంక ఇన వాళ్ళకి క్లియర్ గా తెలవలేదు. ఒక ప్రశ్న ఏంటంటే, గజ్వేల్ కేసీఆర్ గారి ప్రాంతం కాబట్టి ఇది కావాలని మాకు ఇవ్వట్లేదు అని ఇందాక ఒక అన్న అన్నాడు. నిజంగానే కావాలని చెప్పేసి ఇవ్వట్లేదు, అట్టుందా? ఎవరికి ఇస్తలేడు, ఎవరికి ఇస్తలేడు వాడు. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మెదక్ లో పార్లమెంట్ ఎలక్షన్లు, బీఆర్ఎస్, బీజేపీ, మన కాంగ్రెస్, ఈసారి ఎవరు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారంటే అదృష్టం. ఎవరు గెలుస్తారా సారు? అక్కడ వాళ్ళది అట్లా, అక్కడ రాజ్యం ఎవరికి ఎరక, వాళ్ళ రాజ్యం మాకు తెలుసా? మాకేది తెలియదు వాళ్ళ రాజ్యం. వాడి ఏదో వాని కథలు ఏందో వాళ్ళు అగ్గు సీటీలు కొట్టుకొని తీసుకొని గెలిపించుకుంటు వాడు ఇక్కడనైతే గెలవాలి వాడు. పార్లమెంట్ ఎలక్షన్ ఎవరు గెలుస్తారు? ఏసారే అదే ఇదే రావాలంటారు, బీఆర్ఎస్ రావాలంటారు. కానీ లాస్ట్కి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ నీ ఓటు ఎవరికి, ఏ పార్టీకి? నేను ఆయనకే వేస్తా, ఈయనకే వేస్తా, నేను మా పాతోడికే వేస్తా, కేసీఆర్కే వేస్తా, కేసీఆర్కి. అక్క మీ ఓటు ఎవరికి? మన ఓటు ఆడికి పోయినాక ఎవరికి అవుతుందో. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? అంజనేయుల పేరు. అంజనేయులు. అంజనేయులు గారు, 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి పవర్లకి తెలంగాణలో, ఎట్లా చేస్తున్నారు? మాకైతే మంచిగా అనిపిస్తుంది. మాకు వచ్చే నిలువీగినాయి, కరెంటు గిరెంట్ అన్ని కోతలు అవుతున్నాయి, కానీ ఏం లేదు అనిపిస్తుంది. ఆటోల పరిస్థితి ఎట్లుంది తెలంగాణలో? ఆటోల పరిస్థితి చూస్తురా ఘోరంగానే ఉంది. బస్సు ఫ్రీ పెట్టే బస్సు ఎక్కబెట్టారు అందరు, ఇంకా ఆటో ఎక్కుతున్నాడు. నష్టాలు జరుగుతున్నాయండి ఆటో వాళ్ళకి? జరుగుతున్నాయి. సరే, ఇక్కడ గజ్వేల్లో ఉన్న మనం కాబట్టి కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు పాలిచ్చాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఓడిపోడు అని చెప్పి అనుకున్నాము, ఓడిపోయాడు. కారణాలు ఏమి ఉంటాయంటారు? రెండు కారణాలు చెప్పండి. కారణాలు అంటే గజ్వేల్ కాన్సెన్స్ ఒకటి, అన్నిటికంటే జరపు అభివృద్ధి బాగా అయింది కదా, వేరే కాన్సెన్స్ కొన్ని రాలేదు. కాకపోతే అక్కడ వాళ్ళకి ఏంటంటే అక్కడనే అవుతుంది, మాకేమవుతుంది అన్నట్టుగా దాని మీకల్ కొంచెం వ్యతిరేకం అయిపోయింది. ప్రజలకు కోపం వచ్చిందా? అదే వ్యతిరేకమైంది మెయిన్. మరి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆయన కాన్స్టిట్యూన్సీ కాకుండా మొత్తం రాష్ట్రాన్ని చూసుకోవాలిగా, మరి చూసుకోలేదంటారా? చూసుకుండు, కానీ అన్ని పనులు చేయాలంటే ఒకసారి కావు కదా. ఒకటి ఒకటి అయిన తర్వాత ఒకటి అవుతుంది, ఒక కాన్సెన్స్ అయింది తర్వాత ఇంకో కాన్సెన్స్ అవుతుంది, తర్వాత ఇంకోటి అవుతుంది, ఇంకా టైం పడుతుంది. జనరల్గా అన్ని కావాలంటే 8 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఉన్నాడు, ఇంకా టైం కావాలా? ఇంకొక 5 సంవత్సరాలు ఇవి ఒక్కసారి వస్తే అన్ని చేస్తుండే. అంతే కంపల్సరీ, అవి వాళ్ళకు కూడా అందరికి అభివృద్ధి అవుతుంటుంది కంపల్సరీ. సరే, ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు ఆటో వాళ్ళు కాబట్టి ఈసారి మీ సపోర్ట్ ఏ పార్టీకి ఉంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? నేనైతే బీజేపీకి ఇస్తా. బీజేపీ ఎందుకు? బీజేపీ సెంటర్ బీజేపీ ఉండాలి. ఎందుకన్నా ఎందుకంత ప్రేమ? అది ప్రేమ అంటే సెంటర్లో బీజేపీ ఉండాలి, కాంగ్రెస్ అదే కారణం ఉండాలి ఏదో ఒకటి. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉంది, అందరినీ సమానంగా చూసుకోవతాడు ఆయన, ఇది నాది అది వాళ్ళదని వ్యతిరేకించాడు కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అనే విభేదాలు లేకుండా కూడా మంచిగా నడుస్తుంది. దాని హిందూ ముస్లిం పక్కన పెడితే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు, 20 కోట్లు ఇవ్వాలి, ఇవ్వలేదు. ఇక ఇవ్వలే అంటే ఏమైనా అదృష్టం మనకి, వచ్చడానికి వచ్చిన ఆనందం రాలేదు. ఆయన చేసేకాడికి 7 లక్షలు ఇచ్చాడు, 20 కోట్లు ఉద్యోగం 7 లక్షలు ఇచ్చాడు సార్. అప్పుడు ఏమో ఎవరు చదువుకోలే బాగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకుంటుండ్రు. ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నాము, 3 చదువుకుని ఎక్కువ చదువుకోలే, దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు తక్కువ అనుకో, అప్పుడు అందరికి వచ్చినాయి, ఇప్పుడు జనాలు ఎక్కువయ్యారు, ఉద్యోగాలు అందరికి ఉద్యోగాలు అంటే ఎడికెళ్ళి వస్తాయి. ఒక్కొక్కరికి 15 లక్షలు అకౌంట్లోకి వస్తాయి అన్నాడు, రాలేదా? ఏంది 15 లక్షలు ఒక్కొక్కరికి అకౌంట్లోకి ఇప్పిస్తా అన్నాడు? 15 లక్షలు వేపిస్తా అని ఎప్పుడు ఎప్పుడు ఆ లోట్ల మార్పిడి అప్పుడా ఎప్పుడన్నా? ముందు ఎలక్షన్లు అప్పుడు చెప్పండి. ముందు ఎలక్షన్లు అప్పుడు 2014 ఏమో చేస్తామంటారు, అన్నీ అన్నీ చేస్తారు వాళ్ళన్న, మనమే పై మాట్లాడుతుంది. నేను చెప్పిన దాని కొన్ని నిజాలు నవజాలని. జీడీపీ కూడా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది జీడీపీ, ఇప్పుడు మొత్తం పడిపోయింది, దాని గురించి ఏమంటారు? ప్రస్తుతానికి అయితే సపోర్ట్ చేసి ఎప్పుడైనా టీడీపీకి, తర్వాత వచ్చేసి టీఆర్ఎస్కు, లోకల్లా, ఇక నేషనల్ అంటే బీజేపీ. అది సరే, ఒక మనిషి కూడా ఒక మనిషి గురించి అడుగుతా, ఆయన గురించి చెప్పండి, రాహుల్ గాంధీ గారు ఎట్లాంటి వాడు? నేను నాకు కాంగ్రెస్ మీద ఎక్కువ అవగాహన లేదు. నేను కాంగ్రెస్ పక్కన పడేద్దాం, రాహుల్ గాంధీ గారి గురించి చెప్పండి. నాకు తెలియదు సార్, దానికోసం అది అదేంది రాహుల్ గాంధీ గారు తెలియదు అంటారు ఇండియాలో, ఎందుకంటే మంచి కుటుంబం కదా. మంచి కుటుంబమే, ఆయన ఎట్లా ఉంటే మనకేం తెలుస్తా నేను చెప్తున్నా దానికోసం అట్లా. సరే, మోదీ గారు ఎట్లాంటి వారు? మోడీ ఇప్పుడు చేసే పరిపాలన బట్టి చూస్తున్నాం కూడా మంచిగా చేస్తుడు, మంచిగా చేస్తుడు. మోదీ గారు అంటే తెలుసు, రాహుల్ గాంధీ గారు అంటే తెలియదు? తెలుసు, రాహుల్ గాంధీ కూడా పరిపాలన చేసేదాన్ని బట్టి చెప్తాను నేను అట్లా అన్నట్టు. సరే, ఫైనల్ క్వశ్చన్, ఈసారి మీ ఓటు ఎవరికి? ఈసారి మీ ఓటు ఎవరికి? నేను చెప్తున్నా సార్ ఇంతకుముందు బీజేపీ కానీ. బీజేపీ. బీజేపీ. థ్యాంక్స్ అన్న. అమ్మ మీ పేరేంది? నా పేరు భైనా. గట్టిగా చెప్పండి. అవును సార్, భయ నా భైనా.
సరే, మీరు ఇక్కడ గజ్వేలేనా? గజ్వేలే సార్. గజ్వేలే ఏం చేస్తారు? మేము మసాలా వంటం సార్, మసాలా బేరం చేస్తాము, అజీబులు చేస్తారు. అదే సరే, ఇప్పుడు మీరు ఇందాక ఏదో అన్నారు, ఏదో కష్టం ఉంది, ఏంది ఆ కష్టం? కష్టం ఉన్నాయి సార్, మాకు ఇల్లు లేవు, మాకు నల్లు వస్తలేవు, నీళ్లు వస్తలేవు, మళ్ళీ మాకు జాగా లేవు. 50 సంవత్సరం అయింది, 50 సంవత్సరం ఇక్కడే గజ్వేలే ఉన్నాయి. మళ్ళీ ఏం వ్యారం లేవు సారు, మాకు ఏం లేవు, ఏం బతకాలి, ఎట్లా చేయాలి సారు, మేము చెప్పు. మేము గరీబ్ మనిషి మేము. మీకు ప్రభుత్వ పథకాలు ఏమంత లేవా సారు? ప్రభుత్వ పథకాలు లేవు సారు. ఏమంత లేదు? పెన్షన్ రావడం, పథకాలు అట్లాంటివి ఏం లేవు? ఏం లేవు సార్, ఏం లేవు. అప్లై చేసుకోలేదు అసలు? ఏం చేయాలి సారు? చెప్పింది కేసీఆర్ కు చెప్పింది, ఇల్లు ఇస్తారు చెప్పింది. ఓటు పెడితే మీకు ఇల్లు ఇస్తారు, ఇది మీకు జాగా ఇస్తారు, ఇట్లా చెప్పింది. మళ్ళీ మేము కేసీఆర్ కు ఓటు పెట్టింది, మళ్ళీ ఓటు వేసింది. మళ్ళీ ఇప్పుడు దాకా మాకు ఏమి చేయాలి సారు? మాకు ఏమి చేయడం సారు? కాకపోతే కేసీఆర్ ఓడిపోయింది తెలుసా మీకు సారు? కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళు కూడా పింఛను 4000 ఇస్తారు చెప్పింది, వాళ్ళు కూడా ఇస్తలేవు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తలేదు? వాళ్ళు కూడా ఇస్తలేవు సారు. సరే, ఫైనల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి నువ్వు ఏం చెప్తావు, ఏం కావాలి? ఇప్పుడు మాకు జాగా తేబీ లేకుంటే ఇల్లు వేసారు అంతే, మాకు నీళ్లు లేవు, మాకు తాగేదానికి నీళ్లు లేవు. మాకు గుడిసెలు సారు, ఇక్కడ బీడి కాళ్ళు ఉన్నాయి సారు, ఆడ ఉంటాం మేము. సరే, ఎంతమంది ఉన్నారు మీ కుటుంబంలో? ఒక బిడ్డ, కొడుకు. బిడ్డలు ఉన్నాయి, బిడ్డ నాకు ఒకటి, ముగ్గురు బిడ్డ కొడుకులు. కొడుకులు సార్? కుటుంబం ఉంది మొత్తం. ఇల్లు మాత్రం లేదు? ఇల్లు లేవు సారు. తప్పకుండా తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ మీ ఏదైతే ఉందో ఈ ఆవేదన తప్పకుండా ఉంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నాదేం లేదమ్మా, తప్పకుండా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? మొహమ్మద్ అబ్దుల్ మజీద్. మొహమ్మద్ అబ్దుల్ మజీద్. ఇక్కడేనా, లోకల్? గజ్వేల్. మాది గజ్వేల్ ప్రాంతము. ఏం చేస్తారు? నేను ఫార్మసీ కాలేజీలో పనిచేస్తాను. గవర్నమెంట్ ఉద్యోగ? ప్రైవేట్ ఫార్మసీ కాలేజ్. సరే, ఇప్పుడు 125 రోజులైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, పాలన ఎట్టుంది? మంచి పరిపాలన అందిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఫ్రీ బస్సు ప్లస్ 200 యూనిట్లు ఫ్రీ ఇప్పటి వరకు అయితే అందుతున్నాయి అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ సిలిండర్ అనేది నెక్స్ట్ స్కీమ్, అది వచ్చే వరకు వస్తుందో రాదని మనకు తెలియదు. అది ఎప్పుడు ఇష్యూ అవుతుందో తెలియదు. ఇప్పుడైతే పరిపాలన అయితే మంచిగా ఉన్నది. 100 రోజులలో అన్ని స్కీములు ఇస్తా అన్నారు, 120 రోజులు అని. అదే 2 స్కీములు అందించారు, ప్రతిమా స్కీములు ఇప్పటి వరకు అయితే రాలే 100 రోజుల్లో. సరే, కేసీఆర్ 9.5 ఏళ్ళు పాలిచ్చిండు, ఎట్లా పాలిచ్చిండు? ఆయన ఏంటంటే అహంకారము అనేది ఎక్కువ ఉన్నది ఆయనకు. గజ్వేల్లో 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు, కానీ గజ్వేల్కు ఒక్కసారి కూడా ఆయన వచ్చి ఎట్లున్నది ఏం కన్నా అధికారులే ఇష్టం వచ్చినట్టు మార్కెట్ యార్డు ప్లస్ బస్ స్టాండ్ అనేది ఇప్పటివరకు గజ్వేల్లో లేనే లేదు. ఎడ్యుకేషన్ పెట్టారు, దానికి కరెక్ట్ ఏది శుభ్రం చేయడము అది అనేది ఏం లేదు, నీట్నెస్ అనేది ఏం లేదు. ప్లస్ ఏ కొన్ని కట్టారు మహతి ఆడిటోరియం అట్లా, కానీ దానికి ఏ విధంగా అనేది కరెక్ట్, అందులో ఏ ప్రోగ్రామ్ అవుతున్నాయి కూడా తెలియదు. ఎప్పుడు చూస్తే క్లోజే ఉంటుంది అది మహతి ఆడిటోరియం. ఎడ్యుకేషనల్ అంటే నడుస్తుంది అది గజ్వేల్ అనేది. ఈసారి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటీలో ఉన్నాయి, మెదక్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఇప్పటికైతే కాంగ్రెస్ అనేది మంచి ఊపు మీద ఉన్నది, కాంగ్రెస్ బహుశా గెలవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీలోనే ఉన్నది, నెక్స్ట్ కాంగ్రెసే రావచ్చు అనేది మా అభిప్రాయం. కానీ ఇక్కడ మెదక్ జిల్లాలో 7 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 7 ఇట్లో 6 బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందా? అయితే మెజారిటీ బీఆర్ఎస్కి ఉంది. బీఆర్ఎస్ ఉన్నది, కానీ మార్పు ప్రజలలో మార్పు కాంగ్రెస్కు వచ్చినది. దానివల్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉంటే కూడా ప్రజలలో మార్పు వచ్చినప్పుడు ఎంపీ గెలవచ్చు. సరే, ఇక్కడ మన ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు? నీలం మధు గారు ఉన్నారు, ఆయన మంచి క్యాండిడేటు. ఆయన చాలా చిన్నప్పటి నుంచి కూడా మంచి వ్యక్తి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు, ఆయన మంచి వ్యక్తి. ఆయన ముదిరాజు క్యాండిడేటు, గెలవగలరు. మీరు ముదిరాజు క్యాండిడేట్ అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఆపేద్దాం అనుకున్నా. ఇంకో ప్రశ్న,
కులం గజ్జి అన్నది ఉందా? కులం గజ్జి అనేది ఏం లేదు. అది మరి ముదిరాజు అన్నారు కాబట్టి అంత అది లేదు. అంత లేదు లేదు లేదు. అట్లా కాకపోతే ముదిరాజులు ఉంటే మాత్రం గ్యారంటీ గెలుస్తారు. గెలుస్తారు 100% గెలుస్తారు. కులం గజ్జి లేదు. లేదు లేదు లేదు. సరే ఫైనల్గా మన బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ ఎవరో తెలుసా? రఘునందన్ రావు గారు. ఎట్లాంటి వ్యక్తి? ఆయన ఆల్రెడీ ఒక టర్మ్ దుబాక్లో ఎమ్మెల్యే గెలిచినారు. కానీ ఆయనకి ఎంత అంటే బీజేపీ అనేది ఇక్కడ మన ఇక్కడ అంతా లేదు. తెలంగాణలో బీజేపీ అంతా లేదు. ఓన్లీ హిందుత్వం అనేది ఇక్కడ అది ఉన్నది. దానివల్ల ఎవరు వేయలేరు దానికి. అంతే. సరే మన మన ఎవరు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు తెలుసా? బీఆర్ఎస్ క్యాండిడేటు వెంకట్రామరెడ్డి గారు. ఆయన గత ఐఏఎస్ క్యాండిడేట్. ఆయన ఐఏఎస్ ఎలక్టర్గా పనిచేశారు సిద్దిపేటగా. ఆయన అప్పుడు ఏంది ముంపు గ్రామాలకు చాలా బాధ పెట్టించారు. ఆయనకు ఆర్ఎండర్ ఖాళీలో చాలా చాలామంది అపోజిషన్లు ఉన్నారు. ఆయన అయితే నియర్లీ డిపాజిట్ వస్తుందో రాదో తెలియదు. కానీ ఆ విధంగా ఉన్నది. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? నాది కాంగ్రెస్కే ఉన్నది ఎప్పుడు. కాంగ్రెస్కే ఉంటుంది. సరే ఇక్కడ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే సిద్దిపేట రోడ్లో? సిద్దిపేట రోడ్డు అనేది సిద్దిపేట కానీ గజ్వేల్లో కావేరీ మెస్ ఉన్నది. అక్కడ బాగుంటుంది. ఎటు పోవాలి? మన బస్ స్టాండ్ ముందు. ఇప్పుడు కరెక్ట్ స్టేట్ పోయి మార్కెట్ ఆట్ ముందు. థ్యాంక్ యూ.